తులాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయతు జయతు దేవో దేవకీనందనోయం. జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతు జయతు మేఘస్యామలకోమలాంగో. జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. హరిః ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. దయచేసి మీ సెల్ ఫోన్స్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ముఖ్యంగా మాట్లాడాలనుకోవాలి, తప్పదు అనుకున్న వాళ్ళు ఉంటే వెనక్కి వెళ్ళి మాట్లాడండి, ఇక్కడ మాట్లాడద్దు. హరిహి ఓం సభాయే నమః. 18 పురాణములను అందించినటువంటి వ్యాస భగవానుడే మనకి భాగవతాన్ని కూడా అందించాడు. మిగిలిన పురాణములను అందించడం వేరు, భాగవతాన్ని అందించడం వేరు. భాగవతం వ్యాసభగవానుడి యొక్క నైరాశ్యంలోంచి ఉద్భవించింది. ఇన్ని పురాణములను అందించాను, ఇంత వాంగ్మయాన్ని ఇచ్చాను, మహాభారతాన్ని ఇచ్చాను, అయినా నా మనసులో ఏదో వెలితిగా ఉంది. ఎందుచేత ఇలా వెలితిగా ఉంది అని సరస్వతీ నదీ తీరంలో విహరిస్తున్నటువంటి వ్యాసభగవానుడికి నారదుడు ప్రత్యక్షమై హరికథలతోటి భక్తుల యొక్క చరిత్రలతో కూడుకున్నటువంటిది, నాలుగు పురుషార్థములను వివరించగలిగినటువంటిది, ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి జ్ఞానమునకు ఆలవాలమైనది, భాగవత రచన చేయకపోవడమే నీ మనసులో ఏర్పడినటువంటి వెలితికి కారణమని చెప్పిన కారణం చేత వ్యాసభగవానుడు భాగవతాన్ని రచించడానికి పూనుకున్నాడు. వ్యాసుడు రచించినటువంటి పురాణములను అన్నిటినీ ప్రవచనం చేసినటువంటి వారు ఇతరమైనటువంటి ఆ సూతుడు ప్రవచనం చేశాడు, కానీ ఒక్క భాగవతాన్ని మాత్రం సూతుడు ప్రవచనం చేయలేదు, శుకబ్రహ్మ ప్రవచనం చేశారు. భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన కుమారుడు జన్మించాలనేటటువంటి కోరికతో వ్యాసభగవానుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి తపస్సు యొక్క ఫలితమే శుకబ్రహ్మ యొక్క జననము. పుట్టుక చేతనే జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి మహాపురుషులు ఇద్దరు చెప్పబడతారు శాస్త్రంలో, ఒకరు శుకబ్రహ్మ, ఒకరు వామదేవుడు. అలా జన్మించినటువంటి వాళ్లలో జన్మతః జ్ఞాన వైరాగ్యములు కలిగినటువంటి శుకుడు ఇక కర్మ చెయ్యవలసిన అవసరం లేనివాడు కనుక, పుట్టుకతోనే విశేషమైనటువంటి జ్ఞానమును పొందినవాడు కనుక ఆయన భాగవతాన్ని ప్రవచనం చేసి లోకానికి అందించాడు. ఆయనకి ఒక ఆవు పాలు పితికినంతసేపు కన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండేటటువంటి అలవాటు లేనివాడు. అలా ఏదైనా ఒక ప్రదేశంలో తాను నిలబడితే
అక్కడ ఉండేటటువంటి జనులతో సంబంధం ఏర్పడి వాళ్ళు తన మనసులోకి ప్రవేశిస్తారు, సంఘం ఏర్పడుతుందని, నిస్సంగముగా జీవించడం కోసమని ఒక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే ఒక చోట ఉండేటటువంటి అలవాటు ఉన్న శుకుడు కేవలము ఒక భగవత్కథాశ్రవణమును మాత్రమే అపేక్షించి తనకి ముని యొక్క శాప కారణం చేత మృత్యు వస్తోంది అని తెలిసినప్పటికీ కూడా భయపడకుండా నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి కథని నాకు వినిపించగలిగిన వాడెవరు అని ఆర్తి చెందినటువంటి పరీక్షన్ మహారాజు గారి యొక్క కోరిక తీర్చడం కోసం 7 రాత్రులు 7 పగళ్ళు గంగానదీ తీరంలో ఉండి పరీక్షన్ మహారాజు గారికి భాగవతాన్ని శుకబ్రహ్మ ఉపదేశం చేశారు. అటువంటి భాగవతం పరమపావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఘట్టం. అటువంటి భాగవతం ఆంధ్రీకరించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఋషితుల్యుడు కనుక, నిష్కామమైనటువంటి జీవనం ఉన్నవారు కనుక, పరమభక్తి తత్పరులు కనుక పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని పొందారు. తెలుగు భాషలో భాగవతాన్ని అంత గొప్పగా అందించడం ఒక ఎత్తైతే, సంస్కృత భాషలకు ఉండేటటువంటి మంత్రశక్తి ఏది ఉన్నదో దాన్ని తెలుగు భాషకి కూడా కట్టపెట్టినటువంటి ఋషి పోతనగారు. నేను ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, సంస్కృత భాషకి ఒక మర్యాద ఉంటుంది, అందులో బీజాక్షరములు ఒదిగిపోతాయి. 2, సంస్కృత భాషలో ఏదైనా ఒక శ్లోకరచన చేసినప్పుడు ఆ శక్తి కారణం చేత అది మంత్రస్వరూపాన్ని పొందుతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో ఉన్నటువంటి అనేక శ్లోకములు మంత్రస్వరూపాన్ని పొందాయి. అలాగే ఆదిత్య హృదయం ఒక మహామంత్రం, అగస్త్య మహర్షి చేత ఉపదేశం చేయబడింది. హనుమ సుందరకాండలో చెప్పినటువంటి జయమంత్రం, జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అన్న శ్లోకాలు జయమంత్రమనే లోకంలో ప్రఖ్యాతి పొందాయి. అటువంటి మంత్రస్థాయిని పొందినటువంటి శ్లోకములు ఏవి ఉన్నాయో వాటిని మళ్ళీ ఆ మంత్రస్థాయి మంత్రశక్తి తెలుగులో ఉండేటటువంటి పద్యాలలోకి కూడా వచ్చేటట్టుగా రచన చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. వాల్మీకి రామాయణాన్ని ఆంధ్రీకరించినటువంటి కవులు ఎందరో ఉన్నారు. వాళ్ళు భక్తిని భావాన్ని ఆవిష్కరించగలరేమో కానీ సంస్కృత భాషలో జయమంత్రానికి ఉన్న శక్తిని, ఆదిత్య హృదయానికి ఉన్నటువంటి శక్తిని తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యాలలో కూడా ప్రవేశపెట్టడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అందుకే సంస్కృతంలో జయమంత్రం చదువుకుంటే ఏ శక్తి వస్తుందో, ఏ ఫలితం వస్తుందో ఆ శక్తియే ఆంధ్ర రామాయణం చదివితే వస్తుంది అని నిర్ధారించి చెప్పడం చాలా కష్టం. అలాగే రామాయణంలో ఉన్న ఆదిత్య హృదయం చదువుకుంటే ఎటువంటి శక్తి కలుగుతుందో అటువంటి శక్తి ఆంధ్రీకరింపబడిన రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయాన్ని చదువుకున్నా కలుగుతుంది అని చెప్పడం సాధ్యం కాదు. కానీ భాగవతం సంస్కృతంలో ఉన్నదాన్ని చదువుకుంటే, పారాయణ చేస్తే ఏ ఫలితాలు వస్తాయో, పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతం చదువుకున్నా కూడా అదే శక్తి కలుగుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, గజేంద్రమోక్షణ కథ చదువుకున్న, గజేంద్రమోక్షణ కథలో గజేంద్రుడు చేసినటువంటి ప్రార్థన ప్రతిరోజు చదివిన ఏ ఫలితం వస్తుందో, ఏ భగవత్ కృప కలుగుతుందో అదే కృప పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతాన్ని చదివినా, గజేంద్రమోక్షణంలో ఉన్న పద్యాలు చదివినా కూడా కలుగుతుంది. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఉన్నటువంటి శ్లోకాలు వ్యాసకృతమైనవి చదివితే ఏ ఫలితాలు వస్తాయో, పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి రుక్మిణీ కళ్యాణ ఘట్టంలోని పద్యములను చదివినా కూడా అదే ఫలితము సిద్ధిస్తుంది. అంటే సంస్కృత భాషలో మూలంలో ఉన్నటువంటి భాగవతంలో ఉన్న శ్లోకముల యొక్క శక్తిని కూడా యథాతథంగా తీసుకొచ్చి తెలుగు భాషలో రచింపబడినటువంటి పద్యముల యందు ప్రవేశపెట్టగలిగినటువంటి సమర్థత కేవలం ఒక కవిగా పద్యరచన చేయడం వల్ల పోతనగారు సాధించినది కాదు. ఆయన మహానుభావుడు, ఋషితుల్యుడు. ఆయన ఒక గ్రహణ సమయంలో నదీతీరంలో కూర్చుని చేస్తున్నది పంచాక్షరి మహామంత్రం. ఆయనకి కులదైవం పరమశివుడు, కానీ విష్ణు కథలతో కూడుకున్నటువంటి భాగవతాన్ని ఆంధ్రీకరించే శక్తి కలగాలని అపేక్షిస్తే
రామచంద్రమూర్తి ప్రత్యక్షమై పోతన గారిని అనుగ్రహించినటువంటి కారణం చేత ఆయన భాగవతాన్ని అంత గొప్పగా ఆంధ్రీకరించగలిగారు. అందుకే ఆయన చెప్పుకున్నారు, పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికిద వీరుండు గాథ పలుకగనేలా అని చెప్పుకున్నారు. పోతన ఆంధ్రీకరిస్తున్నాడు అని కనపడుతుంది లోకానికి, కానీ నేను కాదు ఆంధ్రీకరిస్తున్నది, నా వెనక రామచంద్ర ప్రభు ఉండి ఆయన నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత ఆంధ్రీకరింపచేస్తున్నాడు. ఎందుకు నన్ను ఉపకరణంగా స్వీకరించాలి అంటే, నేను ఇంకా మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని నాకు కల్పించాలని, ఈ భవరోగం నుండి నన్ను విముక్తుణ్ణి చెయ్యాలని, జనన మరణ చక్రస్వరూపమైనటువంటి సంసారము నుండి నన్ను ఉద్ధరించాలని, ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని నాకు కల్పించాలని, నా యందు అనుగ్రహంతో రామచంద్ర ప్రభువు నన్ను ఉపకరణంగా స్వీకరించి నా చేత భాగవతాన్ని ఆంధ్రీకరింపచేసి ఆ ఫలితంగా నాకింత గొప్ప వైభవాన్ని కట్టపెట్టాలనుకుంటున్నారు తప్ప ఇది నా అంత నాకు కలిగినటువంటి శక్తి కాదని విశేషమైన వినయాన్ని ఆవిష్కరించినటువంటి మహాపురుషులు పోతనగారు. అందుకే పోతనగారి చేత రచింపబడినటువంటి భాగవతం రామచంద్రమూర్తికే అంకితం ఇవ్వబడింది తప్ప, ఎన్ని రకములైన ప్రలోభములు వచ్చినప్పటికీ కూడా పోతనగారు భాగవతాన్ని రాజులకు అంకితం ఇవ్వడానికి అంగీకరించలేదు. కేవలముగా ఏదో మనస్సుని నిగ్రహించుకుని ఇస్తానన్నాను కాబట్టి ఇవ్వాలి, ఈ ఇవ్వడం వల్ల నాకింత పోయిందన్న బాధతో ఇచ్చినవారు కాదు. వారి ఎందున్నటువంటి భక్తి వైరాగ్యములను పరిశీలనం చేస్తే వారు రచన చేసినటువంటి ఒక్క పద్యంలో తెలుస్తుంది, ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితమ్ముగన్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు భాగవతాన్ని ఆంధ్రీకరించి అంకితమిస్తే ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి, రాజులం రాజులమని అహంకరించేటటువంటి వాళ్ళు దాన్ని అంకితం పుచ్చుకొని నాకేమైనా కానుకలు ఇవ్వవచ్చు, కానీ ఆ కానుకలు ఇక్కడే ఉండిపోతాయి. ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత అంత గొప్ప భాగవతాన్ని నీ చేత ఆంధ్రీకరింపచేస్తే దాన్ని అమ్ముకున్నావని, ఆ రోజు యమధర్మరాజు గారి యొక్క భటులు నా శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని బాధలు పెడుతుంటే నన్ను ఆదుకునేవారు ఉండరు. ఈ భాగవతం నాకు సంసారం అనేటటువంటి మహాసముద్రాన్ని దాటడానికి నావ, అందుకే నేను దీన్ని ఎవరికి అమ్మనని కేవలముగ త్రికరణ శుద్ధిగా రామచంద్ర ప్రభువుకే అంకితమిస్తానని చెప్పుకున్నటువంటి మహాపురుషుడు పోతనగారు. అంతటి భక్తి తత్పరులు. అటువంటి పోతనగారు తెలుగు భాషకి చెందినవారు కావడం, అటువంటి తెలుగు భాషకి చెందినవారిగా మనం కూడా జన్మించడం, ఆంధ్ర భాషలో రచింపబడినటువంటి భాగవతాన్ని ప్రవచనం చేసుకోవడం, అందున కార్తీక మాసంలో మొట్టమొదట ఇలా ప్రవేశించగానే ప్రదోష వేళలో భాగవతం గురించి ప్రవచనాలు జరగడం, అది వినడం అంత తేలికగా లభించేటటువంటి అదృష్టం కాదు. అది కేవలంగా పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత లభించవలసినదే తప్ప, ఇది నేను వినడానికో ఇది నేను చెప్పడానికో నాకు పురాకృతమైనటువంటి ఈ పుణ్యం ఉన్నది అని చెప్పడం ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుచేత అంటే, పోతనగారే ఒక చోట ఒక మాట చెప్పుకున్నారు, ఈ భాగవతమ్ము తెలిసి పలుకుట కష్టమ్ము శూలికైన దమ్మి చూలికైన, విభుద జనుల వలన వినినంత కనినంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నారు. భాగవతం విన్నాను అని చెప్పడం కానీ భాగవతం నాకు అర్థమైంది అని చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. అది మహాసముద్రం. నెగడలో కర్ర పెట్టి కదిపితే నిప్పురవ్వలు ఎలా పైకి రేగుతాయో అలా భాగవతాన్ని ఎప్పుడు చదివినా సరే చదువుతున్నప్పుడల్లా పద్యాలలో కొత్త కొత్త విశేషాలు ద్యోతకమవుతుంటాయి. అందుకే ఒకే భాగవతం మీద ఎంతమంది ఎన్ని రకాల వ్యాఖ్యానాలు ఇచ్చి తరించిపోయారు. ఎవరు ఏ కళ్ళజోడు పెట్టుకు చూస్తే వాళ్ళకి భాగవతం అలా కనపడింది. అలా కనబడగలిగినటువంటి సమర్థత భాగవత ఆంధ్రీకరణమునందు పోతనగారు ఆవిష్కరించారు. అటువంటి భాగవతంలో అమృతభాండముల వంటి ఘట్టములు అని చెప్పడం ఇవి మాత్రమే అనడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుచేత అంటే,
చెరుకు కర్ర ఏ చివరి నుంచి మొదలుపెట్టి ఏ చివరి వరకు తిన్నా అంతా తీయగా ఎలా ఉంటుందో భాగవతం అంతా ఆపాత మధురమే. అంత మధుర మధురమైనటువంటి పురాణము, అంత మధుర మధురమైనటువంటి రచన, అంత చక్కటి తెలుగు బహుశః మనకెక్కడా కనపడదు. పోతనగారికి పోతనగారే సాటి. నిజంగానే ఆయన చెప్పుకున్నటువంటి హరికథ నోరు నొచ్చిపోయేటట్టుగా, నోరు బడలిపోయేటట్టుగా చెప్పుకున్నారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడుబడేని, దయ్యు సత్యంబులోనుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అని చెప్పుకున్నారు. నిజంగానే వారి జీవితంలో వారు శివారాధన అలాగే చేశారు, హరికథల్ని భాగవత రూపంలో అలా చెప్పుకున్నారు. దయా సత్యము రెండిటినీ మనసులో పెట్టుకున్నారు. కన్న తల్లిని తనని తాను కూడా తరింప చేసుకున్నారు. అటువంటి పోతనగారి చేత ఆంధ్రీకరింపబడినటువంటి భాగవతంలో ప్రతి ఘట్టము మధురాతి మధురమే. అయితే ఎక్కడ నుంచి ఏ ఆ పదార్థంలో ఏ ఒక్క మితుకు తీసి నోటులో వేసుకున్నా తీపితనమే, కానీ ఒక్కొక్క ఘట్టాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని మాట్లాడడం వెనక ఉండేటటువంటి ప్రయోజనం వేరుగా ఉంటుంది. ఎందుచేత అంటే అసలు భాగవతం కలియుగంలో ఎందుకంత అవసరమైంది అన్న ప్రశ్న ఒకటి వచ్చింది అసలు భాగవత ప్రవచనానికి ముందు. ఆ ప్రశ్న వేసినప్పుడే శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న అడిగారు. కలియుగంలో ఉండేటటువంటి లక్షణాలని దృష్టిలో పెట్టుకున్నారు. కొత్తగా ప్రారంభమైనటువంటి రోజులు కలియుగం. మిగిలినటువంటి యుగాల్లో కలియుగం ఉండదు. ఎందుచేత అంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఒకనకొకప్పుడు కలియుగం ప్రారంభమవుతుంటే కలియుగానికంతటికీ కూడా అధిష్టానమైనటువంటి కలిపురుషుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాను, సభలోకి ప్రవేశపెట్టమన్నారు. కలిపురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టారు. పెట్టగానే బ్రహ్మగారు నాలుగు ముఖాలు పక్కకి తప్పుకుని చీచీ చీచీ దుర్మార్గుడా సభలోంచి వెళ్ళిపో అన్నారు. అంటే ఆయన అలాగే నిలబడ్డాడు. నువ్వు ఎందుకు అలా ఉన్నావని అడిగారు బ్రహ్మగారు. వాడు ఒక చేత్తో కుడి చేత్తో నాలుకని బయటికి తీసి పట్టుకున్నాడు, రెండవ చేత్తో తన మర్మావయవాన్ని తానే పట్టుకున్నాడు. ఎందుకు అలా ఉన్నావని అడిగారు. నేను ఈ లోకాన్నంతటినీ కూడా జిహ్వేంద్రియం చేత పాడు చేస్తాను. తినేటప్పుడు ఒక శౌచం ఉండదు, తినేటప్పుడు ఒక కట్టుబాటు ఉండదు, భగవన్ నివేదన చేసి తినడం ఉండదు, సాత్వికాహారం తినడం ఉండదు, మితాహారం తినడం ఉండదు, దైవర్పితాహారం తినడం ఉండదు. కేవలం ఒక నాలుకని తృప్తిపరచడానికి కడుపు నిండుగా ఉందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా తిని విర్రెక్కి తిరిగేటటువంటి రోజులు సంప్రాప్తమవుతాయి. రుచి కోసం, రుచుల కోసం, తినడం కోసమే మనుష్యులు జీవించడం ప్రారంభమవుతుంది. ఆ తినేటప్పుడు కనీసం భగవంతుణ్ణి స్మరించాలనేటటువంటి ఇంగితం కూడా ఉండదు. ఉండకుండా కాళ్ళకి పాదరక్షలతో తింటారు, పాదరక్షలతో వడ్డిస్తారు. అంత భయంకరమైన రోజులు వచ్చేస్తాయి. నేను నాలుక చేత లోకాన్ని పాడు చేస్తాను. రెండు, విశృంఖల కామం ఏర్పడిపోతుంది లోకంలో. మనుష్యుడు ఏ కామాన్ని హద్దులో ఉంచుకుని చెలియలికట్ట దాటకుండా తనని తాను నిగ్రహించుకోవాలో, ఏ కామాన్ని ధర్మంతో ముడివేసి తరించాలో, ఆ కామము ధర్మంతో ముడిపడడానికి వీలు లేకుండా లోకాన్ని యథేచ్ఛగా ప్రవర్తించేటట్టుగా చేయగలిగినటువంటి బుద్ధి ప్రచోదనమయ్యేటట్టుగా, విశృంఖల కామం పెరిగిపోయేటట్టుగా, లోకంలో స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి హద్దు పరిమితులు, అక్కడ ఉండవలసినటువంటి పవిత్రత చెరిపేసి కేవలముగా స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి సంయోగ సుఖానికి అవధి లేకుండా అనుభవించడం అనేటటువంటి ఇతర అవైదికమైనటువంటి దేశముల సంస్కృతి దిగుమతి అయి వైదిక సంస్కృతి కలిగినటువంటి దేశం కూడా సర్వనాశనమైపోయేటట్టుగా చేస్తాను. ఇవి రెండు నాకు ఆయుధాలు కలియుగంలో. అందుకే నేను ఒక చేత్తో నాలుకని, ఒక చేత్తో నా మర్మావయవాన్ని పట్టుకుని నీకు సభలో కనిపించాను అన్నాడు. సరే, యుగలక్షణం అటువంటిది, వెళ్ళిపోమ్మన్నారు కలిపురుషుణ్ణి. ఆ కలిపురుషుడు ప్రవేశించాడు కలియుగంలో. ఆ కలియుగంలో ఉండేటటువంటి స్థితిని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే జిహ్వేంద్రియం పాడైపోయిందో ఆ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు కూడా అలా ఉంటాయి. ఎవడి నోటి వెంట వచ్చేటటువంటి మాట చూసినా ఉద్రేకాన్ని పెంచేదై ఉంటుంది, శాంతినిచ్చేది కాదు. అటువంటి రోజులలో
ఏది వింటే, ఏది చదివితే, ఏది అనుష్ఠిస్తే అసలు కలియుగంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడం సాధ్యం అవుతుంది. ఈ వాతావరణంలో ఎవరు మనసును నిగ్రహించగలిగినటువంటి స్థితిని పొందుతారని శౌనకాది మహర్షులు ఒక ప్రశ్న చేశారు. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలబడు, ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. అలసులు కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏది అంటే అలసత్వం. అసలు శరీరాన్ని కదపవలసినటువంటి అవసరం ఎన్ని రకములైన ఉపకరణములు ఏర్పడితే తగ్గిపోతుందో, శరీరాన్ని కదపకుండా అసలు బడలిక లేకుండా ఎన్ని పనులైనా కూర్చునే చేయొచ్చో అన్ని పరికరములు వస్తాయి. రెండు, మంచి పని చేద్దాము అంటే నేనున్నాను అని నడుం కట్టేవాడు ఉండడు. ఒకవేళ ఉన్నా వంక పెట్టేవాడే కానీ వాడితో కలిసొచ్చి చేసేవాడు కనపడడు. ప్రతిదానికి అలసత్వం చేద్దాంలేండంటుంటాడు. అలసులు మందబుద్ధియుతులు, బుద్ధి మందంగా ఉంటుంది, చురుగ్గా ఉండి శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం చెయ్యడు. మందబుద్ధి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మందబుద్ధి అంటే ఆలోచన లేకపోవడం కాదు. నిర్ణయం దేన్ని బట్టి చేస్తాడు అంటే ఎలా చేస్తే ఫలితం తేలిగ్గా వస్తుందో ఆలోచించి అలా నిర్ణయం చేస్తాడు తప్ప ధర్మాన్ని శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు చెయ్యడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ అని. ఒక పని చేసేటప్పుడు ఈ పని ఎలా చెయ్యాలి, దీనికి ఫలితం ఎలా వస్తుంది అన్నప్పుడు తృప్తి దేని వలన కలగాలి అంటే ఫలితం వచ్చిందా రాలేదా అన్నదాని వల్ల కాదు, శాస్త్రం చెప్పినట్లు నే చేశానా లేదా దానివల్ల. రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. రాముడు కష్టపడలేదని రామాయణంలో లేదు. కానీ రాముడు ఎందుకు తృప్తిగా ఉంటాడు అంటే రాముడు నేను శాస్త్రం చెప్పినట్టు చేశానా లేదా, శాస్త్రం చెప్పినట్టు బ్రతికాను తృప్తిగా ఉంటాడు. దాని వలన జరిగిందా జరగలేదా అనుషంగిక ప్రయోజనం. ధర్మాన్ని పట్టుకున్నప్పుడు జరగకపోవడం ఏంటి, జరిగి తీరుతుంది. అందుకే త్రేతాయుగంలో ఉన్న రాముడు కలియుగంలో కూడా ఆరాధనీయుడయ్యాడు. కాబట్టి శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేవాడు ఉండడు, తన బుద్ధికి తోచింది కాబట్టి ఇలా చేస్తే ఫలితం తొందరగా వచ్చేస్తుంది అన్నది ఎక్కడ ఉంటుందో అలా చెయ్యడం మొదలు పెడతారు. మీరు చూడండి, అందుకే పూర్వం వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవారు. 3 నెలలు కష్టపడి వ్యవసాయం చేసి భగవంతుడి అనుగ్రహంతో పంట ఇంటికి తెచ్చుకోవడం అనేది ఉండేది. ఇప్పుడు ఇవాళ పొద్దున్న పెట్టుబడి పెడితే సాయంకాలానికి ఫలితాలు వచ్చేయాలి. ఇప్పుడు తీసుకెళ్ళి 100 రూపాయలు పెట్టి ఏదో కొంటే వార్తల్లో చూపించి ఇలా పైకెక్కే గీతల్లో మధ్యాహ్నం అయ్యేటప్పటికి 1000 రూపాయలు అయిపోవాలి. తప్ప ఎవడూ కూడా 3 నెలలు నాగలి పట్టుకుని వ్యవసాయం చేసి పంట పొందేటటువంటి వృత్తి వైపుకి ఆభిముఖ్యం తగ్గిపోతూ ఉండడానికి కారణం కలియుగం యొక్క లక్షణం. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. కలియుగంలో ఉన్న ఆయుర్దాయం 100 ఏళ్ళు. ఒకప్పుడు ఇతర యుగాల్లో 1000 సంవత్సరాలు, దశరథుడు 60,000 సంవత్సరములు జీవించాడు, అప్పుడు అది ఆయుర్దాయం. ఇప్పుడు పూర్ణాయుర్దాయం 100 సంవత్సరాలు. 100 సంవత్సరములు స్ఫురణ శక్తితో ఉండాలి, అంటే జ్ఞాపక శక్తితో ఉండాలి, ఏదైనా జ్ఞాపకం తెచ్చుకోగలగాలి. కానీ అసలు 100 సంవత్సరములు అలా ఉండేవాడు ఉండడు, మనసానపడి ఉండడం కాదు, స్ఫురణ శక్తితో జీవించగలగాలి. కాబట్టి అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. ఎన్ని ఔషధాలు వస్తాయో ఔషధం లేదన్న రోగాలు కూడా అన్నీ ఉత్పన్నమవుతూ ఉంటాయి. లోకంలో ధర్మం ఉన్నది అన్న మాటకు అర్థం ఏమిటంటే రోగమునకు ఔషధం ఉండాలి. ఔషధాలు ఎన్ని ఉన్నా ఈ రోగానికి ఔషధం లేదండి అన్న కొత్త రోగం ఒకటి ప్రబలుతూ ఉంటుంది. ఔషధాలు లేక పడిపోతుంటారు జనం, పురుగులు రాలిపోయినట్టు రాలిపోతుంటారు. కాబట్టి ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు. ఐశ్వర్యం తక్కువ ఉంటుంది. ఐశ్వర్యం తక్కువ ఉంటుందన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యం తక్కువ ఉంటుంది అంటే డబ్బు తక్కువ ఉంటుంది కాదు, తృప్తి తక్కువ ఉంటుంది అని. ఎవరు ఐశ్వర్యవంతుడు అంటే తృప్తి కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు. రామాయణం బాలకాండ చెప్తూ మహర్షి అంటారు, నా కుండలి, నామకుటి, నాస్రగ్వి, నాల్పభోగవాన్ అంటారు. అల్పభోగం ఉన్నవాడు అయోధ్యలో లేడు అన్నారు. అందరూ అధికంగా భోగాలు పొందిన వాళ్లే అంటే అందరూ డబ్బున్న వాళ్ళనేది అనర్థం కాదు.
ఎవడికి ఏది దొరికిందో ఈశ్వర కృపతో దానితో వాడు తృప్తిగా ఉంటాడు. ఇంతకన్నా నాకేం ఉండాలంటాడు. ఏమండి మీకు ఎందుకండి అంత తృప్తి, మీకు ఇది లేదుగా అని మీరు అన్నారనుకోండి, వాడికి తృప్తి దేనివల్ల అంటే నాకు ఇది ఉన్నది అని కాదు, నాకు ఏది లేదు అని. నాకు ఇదే ఉన్నది అన్నవాడికి ఒకటి లేదన్న భావన ఒకటి ఉంది, కాబట్టి అసంతృప్తికి ఏడవడానికి కారణం ఉంది. నాకేది లేదు అని ఒకడు అన్నాడనుకోండి, వాడికి తృప్తి తప్ప అసంతృప్తి లేదు, ఏడవడానికి కారణం లేదు. కాబట్టి తృప్తికి కారణం ఎక్కడుంటుంది అంటే నాకేది లేదన్న భావనలో ఉంటుంది. నాకేది లేదన్న భావన చెయ్యాలి అంటే సంస్కారం ఉండాలి. తప్పించి ఆయన అలా అంటారు కానండి మాకు ఇది లేదు కదండి అన్నవాడికి లేనిది ఏదో ఒకటి ఉంటుంది. నేను కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి శరణాలయాలకి వెళ్ళడం కూడా తటస్థించింది. రెండు కళ్ళు లేనటువంటి వాళ్ళు పొందేటటువంటి పరివేదన, వాళ్ళు పొందుతున్న బాధని చూస్తే వాడితో పోల్చినప్పుడు మనం పొందుతున్నటువంటి సుఖాలు కోట్ల రెట్లు ఎక్కువ. నా ఉపన్యాసం వినడానికి వచ్చేవారు, వాళ్ళకి నన్ను ఒక్కసారి చూడాలని కోరిక ఎలా తీరుతుంది? మనం ఇన్ని చూస్తున్నాం, ఇన్ని వింటున్నాం, దేవాలయం చూస్తున్నాం, ధ్వజస్తంభం చూస్తున్నాం, పూల చెట్టు చూస్తున్నాం, తీగ చూస్తున్నాం, పర్వతం చూస్తున్నాం, వాడేమి చూశాడు జీవితంలో? వాడేమి చూడలేదు. మరి వాడితో పోలిస్తే నేను ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాను. వినలేని వాళ్ళు ఉన్నారు, నేను ఇన్ని వింటున్నాను, నేను పొందుతున్న సుఖాలతో సమానమైన సుఖాలు పొందలేకపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాట లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, నేను ఎన్ని మాటలు మాట్లాడి సుఖాన్ని పొందుతున్నాను. కాబట్టి తృప్తి పొందడం అనేటటువంటిది నీకున్నది గుర్తు చేసుకుంటే తృప్తి, నీకు లేనిది గుర్తు చేసుకోవడం అలవాటైనంతకాలం దరిద్రం ఉంటుంది, ఉన్నది గుర్తు చేసుకున్నంతకాలం ఐశ్వర్యం ఉంటుంది. అది నాల్పభోగవాన్, అల్పభోగము లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇద్దరిని నించో పెట్టినప్పుడు ఓడు లావు, ఓడు సన్నం, ఓడు పొడుగు, ఓడు పొట్టి ఏవో ఉంటాయి, ఉండకపోవడం ఉండదు పోల్చుకుంటే. కానీ నాకు లేనిదేది అన్ననాడు వాడంత ఐశ్వర్యవంతుడు లోకంలో ఇంకొకడు లేడు. కాబట్టి నాల్పభోగవాన్, అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరు. ఈశ్వర ప్రోక్తమై ఇది ఇలా చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పబడినవి ఏ ఉన్నాయో అదొక్కటే చెయ్యలేడు, అది చెయ్యడం సాధ్యం కాదంటుంటాడు. అంతవరకెందుకు నేను ఆ మాట అంటే మీరు నొచ్చుకోకండి. బొట్టు పెట్టుకోండి అని చెప్తే బొట్టు పెట్టుకోవడం సాధ్యం ఎంతమందికి అవుతుంది? ముఖాన బొట్టు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది సభకు వచ్చారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉండదు, ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉంటుంది. ఏదో ఒక నిప్పు కణిక తటాల్లో వచ్చి ఇక్కడ తగిలితే మచ్చబడుతుంది, బొట్టు పెట్టుకోవడం కష్టం వచ్చిందా నీకు? కాబట్టి సుకర్మములు ఇవ్వి చెయ్యజాలరు. సత్యనారాయణ వ్రతాలను సామూహిక పూజలు పక్కన పెట్టండి, బొట్టు పెట్టుకోవడం చాలా క్లేశం. కాబట్టి ఇంకా మంచి పనులు చేస్తాడని ఏం చెప్తారు మీరు? సుకర్మములు ఇవ్వి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది వీళ్ళకి తేలిగ్గా ఉంటుంది మనస్థితిని బట్టి, ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము, ఏది పట్టుకోవలసి ఉంటుంది? ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. దేనిచేత ఆత్మకు శాంతి, దేనిచేత పరమేశ్వరుణ్ణి చేరుతాడు, అటువంటిది ఏదో నాకు చెప్పు అంటే అప్పుడు భాగవతం చెప్పాడు ఆయన. చెప్పి ఈ భాగవత కథాశ్రవణము సప్తాహంగా చెయ్యాలి, 7 రోజులుగా చెయ్యాలి అన్నారు. 7 రోజులుగా చెయ్యాలి అన్న మాటకు అర్థం ఏదో సప్తాహంగా ఓ 7 రోజులు వినమని కాదు, ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి, 90, 80, 70, 60 ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, వాడు బతికేది ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని రోజులే. అంటే ఎంతకాలం బ్రతికి ఉంటాడో అంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి, అంతకాలము భాగవతం వింటూనే ఉండాలి. అందుకే భాగవతం అయిపోవడం అన్నది ఉండదు, మిగిలినవి ఏవైనా రేపటితో అయిపోతున్నాయి ప్రసంగాలంటాం, భాగవతానికి అలా అనరు. భాగవతం అయిపోయిందన్న మాట వాడరు. ఎందుకు వాడరు అంటే అది మనం ఉన్నంతకాలం ఉంటుంది, ఉంటుంది కాబట్టి భాగవతం 7 రోజులు పట్టుకోవలసిందే, బ్రతికున్నంతకాలము పట్టుకోవలసింది కాబట్టి అటువంటిది. కాబట్టి
ఆ భాగవతాన్ని ప్రవచనం చేస్తానని ఆనాడు మహానుభావుడు ఆ శౌనకాది మహర్షులకు సూతుడు ప్రవచనం చేశాడు. దానికి పూర్వం శుక బ్రహ్మ పరీక్షిత్తుకు ప్రవచనం చేశారు. అందులో ఉండేటటువంటి ఘట్టాలు ధర్మసూక్ష్మములతో కూడుకునవై ఉంటాయి. అవి కేవలము కథలు కావు. కథ వేరు. కథ అన్న మాట దేనికి వాడతామంటే కాల్పనిక సాహిత్యమునందు వాడతాం. కాల్పనిక సాహిత్యం అంటే ఏదో నేను రచన చేస్తానని కూర్చుని కల్పించినటువంటి పాత్రల చేత కూడుకుని ఉన్నటువంటి కథాభాగం అయితే కాల్పనిక సాహిత్యము అంటారు. అప్పుడు అందులో ఉన్నటువంటి వాటిని పాత్రలోని పిలుస్తారు, ఎందుకంటే అవి సత్యముగా ఉన్నవి కావు యథార్థముగా. కానీ యథార్థముగా జరిగినవి ఏ ఉన్నాయో వాటిని కథలని పిలవరు, ఇతిహాసములని పిలుస్తారు. ఇతి హా అసం అంటే ఇది ఇట్లే జరిగినది, ఇందులో ఒక్కక్షరం అబద్ధం లేదు. అందుకే మీకు రామాయణంలో వాల్మీకి కూడా ఒక వ్యక్తి పాత్ర అనకూడదు, వ్యక్తి అనాలి. రామాయణంలో వాల్మీకి ఒక వ్యక్తి, మహాభారతంలో వ్యాసుడు ఒక వ్యక్తి, భాగవతం దగ్గరికి వస్తే భాగవతంలో వ్యాసుడు ఒక వ్యక్తి, వ్యాస నిర్వేదంలోంచే వచ్చింది భాగవతం. వ్యాసుడు కూడా ఒక వ్యక్తి. అందుకే అది ఇతిహా అసం, ఇది ఇట్లే జరిగినది. అది అట్లే జరిగినటువంటి వృత్తాంతాన్ని తీసుకుని దానిలోంచి ధర్మసూక్ష్మాన్ని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించి మధురమధురంగా జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా చదివితే తేలికగా అర్థమయ్యేటట్టు, ఏది చదివినంత మాత్రం చేత జీవితానికి సౌభాగ్యం అబ్బుతుందో అటువంటి విషయములను ప్రతిపాదన చేసినటువంటి ఇతిహాస క్రమం ఏది ఉన్నదో అది భాగవతము యొక్క సారాంశము. కాబట్టి అత్యంత తేలికైనటువంటి విషయములను కూడా పెద్దపీట వేసి మరీ ఆవిష్కరిస్తారు. భాగవతంలో షష్ఠ స్కంధంలో అజామీలోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, ఆఖ్యానము ఉపాఖ్యానము అని రెండు ఉంటాయి. ఎప్పుడు పురాణంలో ఆఖ్యానము అంటే ప్రధానమైనటువంటి ఇతివృత్తము, ఏది ప్రధానంగా విడిపోతుందో అది ప్రధానం. దాన్ని సమర్థించడానికి మళ్ళీ పక్కన ఒక ఉపాఖ్యానాన్ని చెప్తారు, జరిగినటువంటి ఇంకొక విశేషాన్ని తీసుకొచ్చి దానికి కలుపుతారు. ఇప్పుడు నేను భాగవతం గురించి ప్రవచనం చేస్తూ మధ్య మధ్యలో రామాయణం గురించి భారతం గురించి మాట్లాడుతున్నట్టే ఒక ఆఖ్యానాన్ని చెప్తూ దాన్ని సమర్థించడానికి వేరొక ఆఖ్యానాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ప్రధాన ఆఖ్యానమును సమర్థించడానికి వచ్చింది కాబట్టి ఉపాఖ్యానము అని పిలుస్తారు. ఆఖ్యానం జ్ఞాపకం ఉండడం మంచిది, ఉపాఖ్యానం ఒకటి జ్ఞాపకం ఉన్నా కూడా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అది కేవలం సమర్థించడం వరకు మాత్రమే పనికొచ్చేది కాదు, అది జ్ఞాపకం పెట్టుకుంటే జీవితాన్ని ఉద్ధరిస్తుంది. అటువంటి వాటితో సమర్థిస్తారు. అందుకే ఆఖ్యాన ఉపాఖ్యానములకు కూడా ఒక శక్తి ఉంటుంది. శక్తి లేకుండా ఏదో ఒక ఉదాహరణనో కాల్పనికమైన విషయాన్నో తీసుకొచ్చి ప్రధాన క్రమాన్ని సమర్థించరు. అందులో అజామీలోపాఖ్యానము ఒకటి, అది ఉపాఖ్యానము. అజామీలోపాఖ్యానంలో అసలు ఆ పేరు పెట్టడంలో ఉంది చమత్కారం. పేరు పెట్టడం అంటే నేను మీతో మనవి చేశాను, ఏదో ఇతివృత్తం కోసమని కాల్పనికంగా వ్యాసుడు కల్పించినది కాదు ఆ పేరు. ఆ పేరుని ఆ తండ్రి అంత అందంగా ఉంచాడు. బహుశా జరగబోయేటటువంటి విషయమైనకి ద్యోతకమైందో, లేకపోతే భగవంతుడు పది కాలాలకి ఇది చెప్పుకోవలసినటువంటి విశేషము కావాలనుకున్నాడో, బ్రాహ్మణ కుమారునకు అజామీలుడు అని పేరు పెట్టించాడు. అజామీలుడు అన్న పేరుకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. అజయామిళతీత్యతి అజామీళ అని ఉత్పత్తి. అజా అంటే అజ్ఞానం, అజ్ఞానముతో మేళనము పొందినవాడెవరుంటాడో వాడు అజామీలుడు. అజ్ఞానముతో మేళనము పొందాడు అంటే అంతకుముందు అజ్ఞానిగా లేడు, వాడు మంచి విషయాలు తెలుసుకుని ఉన్నాడు. ఇన్ని తెలుసుకునున్నా అజ్ఞానంతో కలిసిపోయాడు, అజ్ఞానిగా మిగిలిపోయాడు. ఇలాంటి సందర్భాన్ని ఒకదాన్ని చూపించవలసినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు తీసుకొచ్చారు అజామీలోపాఖ్యానాన్ని. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమండి ఎప్పుడు పురాణాల్లో బ్రాహ్మణులకు సంబంధించినవే ఉంటాయి, ఇలాగా సర్వభ్రష్టుడైపోయినటువంటి వాడికి సంబంధించిన విషయం చెప్పాలి అంటే సాధారణంగా ఎవరిది చెప్తారు అంటే బ్రాహ్మణుడిదే చెప్తారు. ఎందుకు బ్రాహ్మణుల గురించి అలా చెప్తుంటారు అని ఒక అనుమానం వస్తుంది.
ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక కారణం ఉంది. అందరికన్నా పైన నిలబడవలసినటువంటి వాడు తాను శాస్త్రాన్ని పరిశీలనం చేసి అనుష్ఠించి 10 మందికి మార్గదర్శకం కావలసిన వాడు బ్రాహ్మణుడే. అందుకే విరాట్ పురుష రూపమునందు కూడా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరా జన్యకృత ఊరూ తదస్య యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత అని. బ్రాహ్మణుడు ముఖమునందు ఉంటాడు, ముఖమునందు జ్ఞానేంద్రియములు ఎక్కువ ఉంటాయి, అందున ప్రధానమైన కన్ను ఉంటుంది. కన్ను మొట్టమొదట ఎది చూసి ఆకర్షింపబడిందో అటువైపుకి పాదములు వెళ్ళిపోతాయి. పాదములకు తనంత తానుగా తప్పు ఉండదు. పాదములు ఎప్పుడైనా కదిలాయి అంటే అది జ్ఞానేంద్రియములతో కూడుకున్నటువంటి మనసు యొక్క ప్రచోదనము పరిశీలింపబడి బుద్ధి చేసిన నిర్ణయము చేత కదులుతాయి పాదాలు. నేను దేవాలయానికి వెళ్ళనా, ప్రవచనానికి వెళ్ళనా, ఏదీ లేకుండా ఇంటి దగ్గర కూర్చుని ఏదో ఓ పనికిమాలిన విషయాలు చూస్తూ గడిపోయినా అన్నప్పుడు పాదాలకి స్వాతంత్ర్యం ఏమి ఉండదు. కూర్చోడమా వెళ్ళడమా అన్నప్పుడు పాదానికి స్వాతంత్రం లేదు. బుద్ధి నిర్ణయం చేసిందనుకోండి ప్రవచనానికి వెడదాం అందనుకోండి పాదములు వెళ్ళిపోతాయి. పాదములను నడిపించేది ఎవరు అంటే బుద్ధిస్థానమైనటువంటి తల. లోకంలో ఎప్పుడైనా కింది వర్ణముల వాళ్ళందరూ కూడా సక్రమంగా నడవాలి అంటే జాగ్రత్తగా ఉండవలసిన వాడెవరు అంటే బ్రాహ్మణుడు. ముందు బ్రాహ్మణుడు సక్రమంగా ఉండి శాస్త్ర పరిశీలనం చేసి తాను జాగ్రత్తగా అనుష్ఠించి భక్తితో నిలబడితే ఆయనని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా అనుష్ఠిస్తారు. ఆయనే చెడిపోయాడనుకోండి లోకంలో ఆదర్శం చెప్పడానికి ఎవరున్నారు? ఇప్పుడు శాస్త్రం చెప్పడానికి ఎవరున్నారు? ఆయన చెప్పినట్టు బ్రతకండని చెప్పడానికి ఎవరున్నారు? సమాజమంతా భ్రష్టమవుతుంది. అందుకే ఎవరు పడకూడదో వాడు పడిపోతే వాడి కథనే ముందు చెప్తారు, తప్ప అదేదో బ్రాహ్మణ ద్వేషంతోటో బ్రాహ్మణుల గురించి మాత్రమే చెప్పాలనో దాని ఉద్దేశ్యం కాదు. అలాగని చెప్పడానికి వ్యాసాదులకు అధికారం ఉంటుంది తప్ప ప్రతి పనికి మాలిన వాడికి బ్రాహ్మణులను తక్కువ చేసి మాట్లాడడానికి అధికారం ఉండదు. ఎవరు చెప్పాలో వాడికి ఒక్కడికే అధికారం ఉంటుంది, ఇతరులకు ఉండదు అటువంటి అధికారం. కాబట్టి అజామీలోపాఖ్యానమునందు బ్రాహ్మణునకు సంబంధించినటువంటి విశేషాన్ని మాత్రమే స్వీకరించారు. స్వీకరించి పేరు కూడా అజామీలుడు అని చెప్పారంటే అజ్ఞానముతో మేళనము పొందడం అనేటటువంటి ప్రక్రియ జారిపోవడం చూపిస్తుంది. అజ్ఞానమంటే కింద, జ్ఞానమంటే పైన, పైనుంచి కిందకి జారాలి. పైన అన్నప్పుడు పైన ఉండవలసిన వాడెవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ జారిపోవడం అంటే ఆయన దగ్గరే మొదలవ్వాలి. అంతకన్నా జారడానికి పైన లేడెవడు. అందుకని బ్రాహ్మణ కథతో ప్రారంభం చేశారు. అటువంటి అజామీలోపాఖ్యానంలో కథాక్రమాన్ని ప్రారంభం చేసినప్పుడు వేరొక రకంగా భాగవతంలో ప్రారంభం చెయ్యబడిన, నేను ప్రవచనానికి అనుకూలంగాను శ్రవణం చేయడానికి అనుకూలంగాను ఆ కథాభాగంలో కొద్దిగా మధ్యలోది ముందుకి ముందుని మధ్యలోకి తీసుకొస్తూ మాట్లాడుతున్నాను. అజామీలుని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. అది చాలామంది అజామీలుడు అనగానే మనం తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక మాట అంటాం, అజామీలుడు అంటే అజ్ఞానముతో మేళనమును పొందినటువంటి వాడు, జీవితంలో సర్వభ్రష్టత్వాన్ని పొందినవాడు అంటాం. కానీ వ్యాసుడు అలా చెప్పలేదు, పోతన గారు అలా చెప్పలేదు. అలా చెప్తే అది అజామీలోపాఖ్యానం కాదు. అప్పుడు బ్రాహ్మణుణ్ణి ఎందుకు తీసుకున్నారు అన్నదానితో సంబంధం కుదరదు. అందుకే చాలా అద్భుతంగా ప్రారంభం చేశారు. కావుననతడు సత్కర్మవశమున భూదేవకులమున పుట్టినాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు, అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు, సర్వభూతములందు సమబుద్ధి అయి చాలా బహుమంత్రసిద్ధుల బడసినాడు, సత్య భాషణ నియమము జరిపినాడు, నిత్య నైమిత్తికమ్ములు నిరపినాడు, దండి లోభాది గుణములు దర్శినాడు, మంచి గుణములు తనయందు అరసినాడు అన్నారు. అజామీలుడు గురించి మాట్లాడుతూ ఆయన అజ్ఞానముతో మేళనమును పొందకముందు ఎలా ఉండేవాడో చెప్పారు. తండ్రి బ్రాహ్మణుడు, పేరు చెప్పలేదు. ఎందుకని అంటే కథ ఆయింది కాదు. కథ అంటే నా ఉద్దేశం ఇతివృత్తం, ఇతివృత్తం ఆయింది కాదు. అందుకని జారిపోయిన వాడి కథ చెప్తున్నారు కాబట్టి ఆయన పేరు చెప్పారు, తండ్రి అజామీలుడు అని పేరు పెట్టాడు. అయితే అసలు ఆయన ఎందుకు పుట్టాలి బ్రాహ్మణ కులంలో?
అందులో పుట్టడం కదూ, వేదం చదువుకోవడానికి అధికారం వచ్చింది. ఎందుకు పుట్టాడు అంటే ఒక మాట చెప్పారు. అది యమధర్మరాజు గారి భటులు విష్ణు భటులతో మాట్లాడుతూ చెప్పారు ఒక మాట. వైదికమైనటువంటి సంపర్కం ఉంటే శాస్త్రములను పరిశీలనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు ఒక విషయాన్ని చెప్పగలడు అన్నారు. ఏది చెప్పగలడు అంటే, ఒక ఋతువుని చూసి వెనక ఋతువుని ముందు ఋతువుని చెప్పినట్టు, ఒకడి స్వభావమును చూసి వాడు గత జన్మలలో ఏమయ్యుంటాడు, వచ్చే జన్మలో ఏమవుతాడు చెప్పవచ్చు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఋతువు శరదృతువు, అందుకు కదూ చల్లగా ఉంది. ఇప్పుడు శరదృతువు నడుస్తోంది కాబట్టి దీని ముందు ఏ ఋతువు నడిచుంటుంది అని నన్ను అడిగారనుకోండి, ఇప్పుడు శరదృతువు అయితే ఇంతకు ముందున్నది వర్ష ఋతువు, దీని తర్వాత ఏ ఋతువు వస్తుందని అడిగారనుకోండి, మంచు విస్తారంగా పడుతుంది, హేమంత ఋతువు వస్తుందని చెప్తాను. ఇప్పటి ఋతువుని బట్టి వెనక ఋతువు ముందు ఋతువు చెప్పినట్టే, ఇప్పుడు ఒక జీవుడు శరీరంలో ఉన్నప్పుడు వాడికి ఉన్నటువంటి స్వభావమును బట్టి, వాడి శీలమును బట్టి, వాడి నడవడిని బట్టి, వాడు గత జన్మలలో ఏమి చేసి ఉండి ఉంటాడన్నది చెప్పవచ్చు. అందుకే తొందరపడి నింద చెయ్యవద్దు అంది శాస్త్రం. ఒకడు ఒకలా ఉన్నాడు అంటే అది దేని వలన అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి సంస్కార బలం. ఆ సంస్కార బలం ఇప్పుడు ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. ఏదో గత జన్మలలో చాలా భక్తితో ఉన్నవాడు అనుకోండి, నేను కొంతమందిని చూశాను, పోతన గారి భాగవతాన్ని ఇలా తీసి ఆ పద్యాలు చదివేటప్పటికే మళ్ళీ వాళ్ళు వెంటనే ఆ పద్యం చెప్పేస్తారు. ఎందుకు చెప్పగలిగారో తెలుసా? వాళ్ళు గత జన్మలలో పోతన గారి భాగవతాన్ని అంత బాగా చదువుకున్నారు, ఆ బలం ఉండిపోయింది మనసుకి, అది మళ్ళీ ఈ జన్మలో ఒకసారి చూసేటప్పటికీ వచ్చేస్తుంది. కొంతమందిని చూడండి, చిన్నతనంలో అద్భుతమైన నృత్యం వస్తుంది, కొంతమంది చిన్నతనంలో రాగాలు గుర్తుపట్టేస్తారు. ఇది ఎక్కడిది అంటే ఈ శక్తి గత జన్మల సాధనాబలం. ఆ సాధనాబలం ఈ జన్మలో కూడా జీవుడు ఎందు ప్రచోదనం అవుతూ ఉంటుంది. ఇది నిలబెట్టుకుని పైకెక్కడమా, ఇది పైకెక్కి జారిపోవడమా, ఇది నిలబడకుండా నాశనం అయిపోవడమా, ఇది ఆ వ్యక్తి యొక్క అనుష్ఠానం మీద ఆధారపడుతుంది. పెంచుకుని నిలబడుతున్నాడు అనుకోండి, ఆయన ఉత్తర జన్మలు ఉత్తమ జన్మలు అయి ఉంటాయన్న విషయం సుస్పష్టం తెలిసిపోతుంది. సాత్వికమైనటువంటి స్వభావం ఉండి, భక్తితో కూడినటువంటి జీవనం ఉండి, శాస్త్రము చెప్పినటువంటి మాట సత్యము అనేటటువంటి నమ్మకంతో ఉన్నాడనుకోండి ఆయన ఏ వర్ణంలో ఉన్నాడు అన్నదానితో సంబంధం ఉండదు. ఆయన తరువాతి జన్మ ఇంతకన్నా చాలా ఉత్కృష్టమైన జన్మలోకి వెళ్ళిపోతాడన్నది స్పష్టం. ఆయన ఈయనకన్నా ఉత్కృష్టంగా జీవించడానికి కావలసినటువంటి అనుష్ఠాన శక్తిని పొందగలిగినటువంటి వర్ణంలో జన్మించినప్పటికీ కూడా అలా నిలబడలేనటువంటి జీవన విధానంతో ఉన్నాడనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడున్న ఎదురుగుండా కనపడుతున్న ఆయన ఈయనకన్నా తక్కువ వాళ్ళ కనపడుతున్న ఆయనకన్నా కోటి రెట్ల కిందకి జారిపోతాడు వచ్చే జన్మలోని గుర్తు. ఎందుకంటే ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని గుర్తు. ఇది తీర్పు, ఇది చెప్తున్నారు యమభటులు. అసలు వీడు బ్రాహ్మణ కులంలో ఎందుకు పుట్టాడో తెలుసా? అజామీలుడు కావున అన్న మాట అందుకేశారు. కావున అంటే నిర్ణయం. వెనక చర్చ జరిగింది విష్ణుభటులతో. చర్చ జరిగినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు, అసలు పరమేశ్వరుడు వేదాన్ని సృష్టించాడు, మూడు గుణములు సృష్టించాడు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వము అంటే ప్రశాంతంగా ఉంటాడు, శాస్త్రాన్ని ఆలోచిస్తూ ఉంటాడు, కర్తవ్యతా దృష్టితో ఉంటాడు, మంగళకరమైన సంకల్పములు చేస్తాడు, తాను ఉన్నతిని పొంది 10 మంది ఉన్నతి పొందాలన్నటువంటి ఆలోచన ప్రచోదనాన్ని పొందుతూ ఉంటాడు. అటువంటి స్థితిని పొంది ఉండడం సత్వగుణం. ఎప్పుడూ కోరికలతో మగ్గిపోయి ఇల్లు డబ్బు సంపాదనకి, కోరికలు తీర్చుకోవడానికి కార్యక్షేత్రంగా మారిపోతుంది కొందరికి, అది రజోగుణం. అలసత్వంతో, ఎప్పుడూ చీకటితోటి, ఎప్పుడూ బద్ధకంతో, ఎప్పుడూ మందమైన బుద్ధితోటి దొరికిన దాన్ని అనుభవించేస్తూ ఇక కొత్తగా ఉత్సాహం లేని, అనుష్ఠానం లేని, తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం లేని జీవితం తమోగుణ భూయిష్టం. ఈ మూడిటిలో ఏదో ఒక గుణంలో మనిషి ఎప్పుడూ ఉండడు. ఒక గుణంలోంచి ఒక గుణంలోకి క్షణక్షణం మారిపోతుంటాడు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, సాత్వికంగా ఉన్నాను, నేను రేపు పొద్దుటి వరకు కూడా ఇలా ఉన్నాననుకోండి చాలా సంతోషమే. నేను ఈ వేదికి దిగి వెళ్ళిపోతూ ఎవరి మీదో కోపడ్డాను అనుకోండి అంటే నాకు రజోగుణం వచ్చేసిందని గుర్తు.
నేను రేపు తెల్లవారుజామున సూర్యోదయానికి నిద్ర లేవకుండా పడుకున్నాను అనుకోండి, నన్ను తమోగుణం ఆవరించిందని గుర్తు. నేను ఇవాళ ఎవరి మీదనూ దెబ్బలాడకుండా, నేను కోప్పడవలసిన సందర్భం వచ్చినా కూడా నవ్వుతూనే అజ్ఞానాన్ని పరిశీలించి అవతల వారి ఉద్ధరణ కొరకు మంచి మాట చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు సత్వంలో ఉన్నాను. రేపు తెల్లవారుజామునే లేచి నేను సంధ్యావందనం చేశాననుకోండి, సత్వంలో ఉన్నాను. ఒక మనిషికి సత్వము, రజస్సు, తమస్సు మూడూ ఉంటుంటాయి, కానీ ప్రయత్నపూర్వకంగా సాధన చేత శాస్త్రాన్ని గురువుగారిని పట్టుకుని రజస్సు నుంచి తమస్సు నుంచి పరిశీలన చేత విడిపోతూ సత్వంలోకి తొందర తొందరగా వెళ్ళిపోతూ ఉండాలి. తప్పు చేస్తున్నాను, కోప్పడ్డాను, తప్పు తప్పు తప్పు, అలా ఉండకూడదు, నేను ఇంకెప్పుడు కోప్పడకూడదు, చూసావా ఎలా వచ్చేసిందో చటుక్కున కోపం అని పరిశీలనం చేసుకుని ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి, నా కోపం మీద నాకు కోపం వచ్చి పరిశీలనం చేసుకుని నేను ఎంతో పరితాపాన్ని చెంది ఇంకొక మాట కోప్పడకుండా ఉండగలిగాను అనుకోండి, అంటే నేను ప్రయత్నపూర్వకంగా సత్వంలోకి వెళ్ళిపోతున్నాను. ఇది ఎవడు సాధన చెయ్యగలడో, ఎవడు గురువాక్యాన్ని స్వీకరించగలడో, ఎవడు శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించగలడో వాడు చెయ్యగలిగినటువంటి సాధన. తప్ప కేవలముగా ఎప్పటికీ మనసు ఎలా ఉద్రేకం చెందితే అలాగే బ్రతకగలిగిన వాడు ఎవరుంటాడో వాడు గుణముల యందు ఎప్పుడూ తిరిగిపోతుంటాడు. ఇది ఈశ్వరుని యొక్క సృష్టి, ఇందులో ఒక్క మనుష్య ప్రాణికి ఒక లక్షణం ఉంది. వీడు ఎలాంటి వర్ణమునందు జన్మించాడో దానికి శాస్త్రము ఏది ధర్మమని చెప్పిందో ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా అనుష్ఠానం చేస్తూ ఈశ్వరుని యందు, గురువు యందు, శాస్త్రమునందు భక్తితో కూడినటువంటి జీవనము చేసిన వాడు ఎవరున్నాడో వాడు ఉత్తీర్ణతని పొందుతూ ఉంటాడు. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో నేను మీతో ఒక ఉదాహరణ స్పష్టంగా చెప్పాలి అంటే, ఎవరికి ఇవ్వనటువంటి గొప్ప అనుగ్రహాన్ని పరమేశ్వరుడు మనుష్యుడికి ఇచ్చాడు. ఏమిటా అనుగ్రహం అంటారేమో, స్వరపేటిక. ఏ ప్రాణికి లేదు స్వరపేటిక, ఒక్క మనుష్యునికే ఉంది, కంఠంలో పెట్టాడు, ఉంది కాబట్టి మాట్లాడగలను. కొంతమంది మాటలు ఉద్వేగం పుట్టిస్తాయి, కొంతమంది మాటలు శాంతినిస్తాయి. ఎవడి మాటలు శాంతిని స్థాపించాయో, ఎవడి మాటలు ఇతరుల అజ్ఞానాన్ని కాల్చేశాయో, ఎవరి మాటలు ఇతరుల్ని ఉద్ధరించాయో, ఎవరి మాటలు ఇతరులకు మార్గదర్శకములయ్యాయో, వాడి శరీరం పడిపోయాక ఈశ్వరుడి ముందు నించున్నప్పుడు నేను నీకు స్వరపేటికిచ్చాను ఏం చేశావని ఈశ్వరుడు అడగవలసిన అవసరం ఉండదు. తానిచ్చిన దానిని సక్రమంగా ఉపయోగించాడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు వచ్చే జన్మలో ఇంతకన్నా ఎక్కువ పాండిత్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ అనుష్ఠాన బలాన్ని, ఇంతకన్నా ఎక్కువ తృప్తిని, ఇంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని, ఇంతకన్నా ఎక్కువ దీర్ఘాయుర్దాయాన్ని, ఇంతకన్నా ఎక్కువ స్వరపేటిక బలాన్ని ఇచ్చి పంపుతాడు. అది లేదు, బతికున్నాళ్ళు వాడి మాట 10 మంది ఏడవడానికి పనికొచ్చింది, 10 మంది శాంతి పాడు చేయడానికి పనికొచ్చింది, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? ఈశ్వరుడు ఇస్తాడా? ఇవ్వడు. అది ఉత్తీర్ణత, పతనము అని రెండు మాటలు. ఇంకా పైకి ఎక్కించాలా ఎక్కించకూడదా అన్నదానికి ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని శాస్త్రము ప్రకారము ఉపయోగించుకున్నావా లేదా? స్వరపేటికి ఒకటే ఇవ్వడు, దానితో పాటు శాస్త్రాన్ని ఇచ్చాడు, నువ్వు దీన్ని ఇలా ఉపయోగించవలసి ఉంటుందని. అందుకే మాటకున్నన్ని నియమాలు శాస్త్రంలో దేనికి లేవు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, ఇన్ని నియమాలు చెప్పింది మాటకి, అలా మాట్లాడవలసి ఉంటుందని చెప్పింది. వాక్కు అగ్నిహోత్రం. అటువంటి మాట ఎవడు సక్రమంగా ఉపయోగించుకున్నాడో వాడు ఉత్తీర్ణుడవుతాడు. వాడు దేవత కావచ్చు, గురువు కావచ్చు, లేదా వచ్చే జన్మల్లో చిన్నతనం నుంచే గొప్ప అనుష్ఠాన బలం ఉన్నవాడు కావచ్చు, వాడు ఇంకా ఇంకా శాస్త్రములు చదువుకోగలిగినటువంటి మేధావి కావచ్చు. అది ఇప్పుడు చేసే అనుష్ఠానాన్ని బట్టి ఉంటుంది. గత జన్మలలో చేసావేదో ఇప్పుడు ఒక మంచి స్థితిలోకి వచ్చావు, ఇది నిలబెట్టుకుని పైకెక్కుతావా, నిలబెట్టుకోకుండా కిందకి వెళ్ళిపోతావా, నిలబెట్టుకుని పైకెక్కి జారిపోతావా, జారిపోకుండా పైన పట్టుకుని అలాగే వదిలి ఉన్నతమైన స్థితిలోకి వెడతావా, అది నీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. నీ బుద్ధి అన్నప్పుడు నేను మిమ్మల్ని అని కాదు నా ఉద్దేశ్యం. సభలో మాట్లాడేటప్పుడు నువ్వు నేను అనడం ఒక మాట ఉంటుంది కాబట్టి అనడం తప్ప మన అందరికీ అని నా అన్వయం. నాకు కూడా కలిపి నేను ఒక్కడిని ఏదో ఉత్తీర్ణత పొందేసి పై స్థానంలో కూర్చున్నవాడిని నేను చెప్పట్లేదు. అసలు పరమసత్యం చెప్పాలంటే మీకు చెప్తున్నట్టు చెప్తుంటాను, కానీ నేను చెప్పుకునే ఉపన్యాసాలలో ఎక్కువ భాగం నా కోసమే చెప్పుకుంటా. ఒళ్ళు దగ్గర పెట్టుకోరా కోటేశ్వరరావు, రేపు నువ్వు కూడా అడగబడతావు.
నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి సుమా అని నాకు నేను పరాకు చెప్పుకుంటూ మాట్లాడుతుంటాను తప్ప సభలో ఉన్నవాళ్ళు నాకన్నా తక్కువ వాళ్ళని నా దగ్గర వినవలసిన వాళ్ళని నేను చెప్పాలనేటటువంటి రజోగుణంతో కూడుకున్న భావనతో నేను ఎన్నడూ ప్రవచనం చేయను. అలా చేస్తే ప్రవచనం కాదు కూడా. కాబట్టి ఇది యమధర్మరాజు యొక్క భటులు చెప్పి ఇతను గత జన్మలలో మంచి పనులు చేశాడు. మంచి పనులు చేశానన్నప్పుడు ఒక బ్రాహ్మణుడుగానే మంచి పనులు చేసిన వాడు అయ్యి ఉండాలనేం లేదు. ఏ వర్ణములో పుట్టాడో ఆ వర్ణములో ఆ ధర్మాన్ని అంత బాగా అనుష్ఠించాడు. కాబట్టి ఇప్పుడు అంతకన్నా మంచి ధర్మాన్ని ఇచ్చారు. మీరు చూడండి, బాగా కష్టపడగలిగినటువంటి స్థితికి ఎప్పుడు పంపిస్తారు? వీడు ఓర్చి చేస్తాడు, వీడికి యజమాని మీద ఆ నమ్మకం ఉంది, యజమాని మీద గౌరవం ఉంది, అందుకే ఎంత కష్టపడైనా సరే ఆ పని సాధిస్తాడంటేనే ఆ పనిలో పెడతారు. కష్టంతో కూడుకున్న జీవితం బ్రాహ్మణుడి యొక్క జీవితం. సూర్యోదయాత్పూర్వం లేచి సంధ్యావందనం చేయాలి, సూర్యాస్తమయం అవుతుంటే సంధ్యావందనం చేయాలి, ఓ అన్నం తినేటప్పుడు నియమం ఉంటుంది, ఓ పడుకుంటే నియమం ఉంటుంది, తాను చదువుకోవాలి, తాను చెప్పాలి, తాను తృప్తిగా బతకాలేదు. వాడికే లేని వాడు ఎవరికి ఆదర్శంగా నిలబడగలడు? అలా నిలబడేటటువంటి జన్మలోకి పంపాలి అంటే వాడు గత జన్మలలో ఏదో చేసిన వాడు అయ్యి ఉండాలి కదా. అంత చెయ్యక్కర్లేదు లేవయ్యా, అన్నవర్ణంలో పుట్టించిన అంత భక్తితోనూ నిలబడి శాస్త్రం తాన్ని ఏం చేయమందో అది చేసిన వాడి పట్ల ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఉన్నతిని కల్పిస్తాడు. కావున అన్న మాటకు అర్థం అక్కడుందా, అది మాట్లాడుతున్నారు యమధర్మరాజు పట్ల. కావున అంటే ఇంగ్లీష్లో అయితే సో అంటారు, సో అన్నప్పుడు ముందేదో చర్చ జరిగిందని దాని ఉద్దేశం, అందువల్ల అని. అందువల్ల అన్నది నేను చెప్పకపోతే ఆ పద్యానికి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను మధ్యలోది ముందుకు తెచ్చాను అని అన్నది. శివ యమభటులకు విష్ణుభటులకి మధ్య జరిగిన సంవాదం, కానీ నేను ఆ ఇతివృత్తాన్ని ఆవిష్కరించడంలో సౌలభ్యం కోసం దాన్ని ముందుకు తెచ్చుకున్నాను. కావుననితడు భూదేవ కులమున పుట్టినాడు. కావుననితడు సత్కర్మవశమున ఒక జన్మలో గత జన్మలలో చేసినటువంటి సత్కర్మలున్నాయి. శాస్త్రం ఎలా చేయమని చెప్పిందో అలా చేశాడు మంచి పనులు. మంచి పని చేసేటప్పుడు మీరు ఒకటి గమనించండి, ఇక్కడ పోతుంది కంటి ముందు నష్టం, కంటి ముందు లేనిది ఉంటుందని చెప్పబడినది లాభం. నమ్మకం ఉంటే చెయ్యాలి తప్ప నమ్మకం లేకపోతే ఇక్కడిదే సత్యం. నేను మీకు మాట చెప్తానండి, పెద్ద అయోమయం ఏం లేదు అందులో. మీ దగ్గరున్న దాంట్లో కార్తీక మాసం అండి, ఓ 116లు దానం చేయండి, ఏమొస్తుంది దానం చేస్తే అన్నారనుకోండి. మీరు ఇప్పుడు 116లు దానం చేస్తే 1 కోటి రూపాయలు దానం చేసినట్టు దేశకాలములను బట్టి ఈశ్వరుడు స్వీకరిస్తాడు అని నేను అన్నాననుకోండి, మీకు ఇక్కడ తెలుస్తున్నటువంటి అనుభవం 116 రూపాయలు మీకు పోతాయి, అది ఉంటే ఇంకో సుఖం అనుభవించవచ్చు. ఇప్పుడు 116 రూపాయలు నా మాట నమ్మి దానం చేయాలంటే నమ్మకం ప్రధానం, శాస్త్రం మీద ప్రమాణం విశ్వాసం ప్రధానం, తర్వాత ఫలితం చెప్పిన నేను పొందిన మీరు కలుసుకుని అనుభవించవచ్చు అనుభవించకపోవచ్చు. కానీ నమ్మకం ఉంటేనే అది చేయడం ఉంటుంది. నమ్మకానికి పూర్వులు ధరించారనడానికి పురాణాలు ప్రమాణం. అవి అందుకే నేను చెప్పా, అవి కాల్పనిక కథలు కావు, ఇతిహాసములు, జరిగిన కథలు. ఆ నమ్మకం కోసం వింటారు, ఆ నమ్మకంతో జీవితాన్ని మార్చుకోవడం కోసం వింటారు, తప్పించి అది కేవలం వినేసి విడిచిపెట్టేయడానికి కాదు. అందుకే సత్కర్మ అన్న మాటని అర్థం చేసుకుంటే మనసు మీద ప్రభావము పడి చేసిన కర్మ. ఏ నమ్మకం లేకుండా పెళ్ళం పోరెడుతోందని చేసిన కర్మకుండే ఫలితం బహు తక్కువ ఉంటుంది. నమ్మి చేసినటువంటిది నయా పైసా దానం కూడా చేయక్కర్లా, ఈశ్వరుడు పల్లకీ పట్టుకున్నది చాలు, గోవిందా గోవిందా అని భక్తితో చెప్పిన నామం చాలు. అందుకే సత్కర్మకి కర్మకి తేడా ఎక్కడుంటుంది అంటే మనసు పవిత్రం అవ్వడం అవ్వకపోవడం మీద ఉంటుంది. నేను పొద్దున్నే మాట్లాడుతూ అంటున్నా మా శిష్యుడితోటి నాకు ఇచ్చిన విడిదిలో, ఒక కల్లు సీసా తీసుకొచ్చి నేను 4 రాళ్ల మధ్యలో పెట్టి దాన్ని ఒక పూటంతా గంగోదకం పోసి అభిషేకం చేశాను. ఇప్పుడు లోపల ఉన్న పదార్థం పవిత్రం అవుతుందా? ఒక్కనాటికి అవదు, అది కల్లే. లోపల గంగాజలం ఉంది, పైన 3 కడవల కళ్ళు పోశారు తెలియక. ఇప్పుడు నేను అయ్యయ్యయ్యో లోపల గంగాజలం ఉందర్రా అని చెప్పి ఆ సీసా తీసి అందులో ఒక్కొక్క చుక్క కళ్ళు వెళ్ళలేదు, మూత పెట్టి ఉంది కాబట్టి. ఇప్పుడు నేను ఆ మూత తీసి చేయి తుడుచుకుని చేతిలోకి పుచ్చుకుని గంగ లోపలికి పుచ్చుకున్నాను. గంగ శక్తి మారుతుందా నన్ను రక్షించడంలో? మారదు. గంగతో అభిషేకం చేసినా కళ్ళు మారదు, గంగ లోపలుండగా పైన కళ్ళు పడినా గంగ మారదు.
లోపల మనసు ప్రభావితమైన నాడు, వినడం చేత మనసు ప్రభావితమైందనుకోండి, అది సత్కర్మ. దాని ఎందుకు విశ్వాసం ఉంటుంది, ఇది నన్ను రక్షించి తీరుతుంది, ఇక్కడ నా దగ్గర 116లు ఉంటే ఎలా ఖర్చు పెడతానో అలా నీ చేసిన దానం నన్ను రక్షిస్తుంది, అసలు నేను అందుకే పుట్టాను, చెయ్యాలి, నేను మనుష్యుణ్ణి, దాచుకోవడానికి కాదు. ఇది శాస్త్రమునందు ప్రమాణ బుద్ధి చేత వస్తుంది, గురువాక్య శ్రవణము చేత వస్తుంది. లోభము విరగడానికి కారణం ఆ రెండే. లేక లోభం పుట్టడానికి శిక్షణా కేంద్రాలు ఉండవు. మీరు డబ్బులు ఇందుకు దాచుకోవాలని కామక్రోధ లోభ మదమోహమాత్సర్యములు ఏర్పడడానికి శిక్షణా కేంద్రములు అక్కర్లేదు, తమంత తాముగా వస్తాయి. విరిగిపోవడానికి ప్రబోధాలు అవసరం అవుతాయి, శాస్త్రం అవసరం అవుతుంది. కాబట్టి కావుననితడు సత్కర్మవశమున, అంటే గత జన్మలలో మనస్సులోకి బాగా ప్రభావితమయ్యేటట్టుగా నమ్మాడు, విశ్వాసంతో నమ్మి చేశాడు చేసిన పని. ఎందుకైనా మంచి చేస్తే గొడవ వదిలిపోతుంది, ఓ అగరత్తి తిప్పి వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుంది, వాడు అడ్డుపడితే మళ్ళీ మీరు అగరత్తు కూడా చూపించరు, అందుకే పని అవ్వలేదు అంటుంది. అది ఎందుకు వచ్చిన గొడవ, అగరత్తు చూపించి వెళ్ళిపోతే అయిపోతుందని స్నానం గదిలోంచే తువ్వాలు కట్టుకుని వచ్చో అగరత్తు తిప్పి వెళ్ళిపోయేటటువంటి భక్తి కర్మ. నమ్మి పంచ కట్టుకుని గోచిపోసి కూర్చుని 10 నిమిషాలైనా పూజ చేసి వెళ్ళింది సత్కర్మ. అప్పుడు కూడా ఎవరి కోసమో కూర్చున్నది కాదు, లోపల నమ్మి చేస్తే. కావునరితడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు, అందుకు పుట్టాడు బ్రాహ్మణ కులంలో. ఇప్పుడు అలా పుడితే ఏమైంది? అసలు పుడుతూనే శాస్త్రం మీద నమ్మకం అబ్బాలి, అబ్బింది కాబట్టి జీవితంలో మొట్టమొదటిది ఏది అంటే కాలమునందు ఆరాధన నడవాలి. సూర్యోదయం సంధ్యావందనంతో ప్రారంభం, సూర్యాస్తమయం సంధ్యావందనంతో పరిసమాప్తి. పడుకుంటున్నావు 11 మాటలు శివనామం, నిద్ర లేచావు 3 మాటలు హరినామం, ఖాళీ దొరికింది భగవత్ సంబంధమైన గ్రంథపఠనం, అంతకన్నా అవకాశం దొరికింది ధ్యానం చేసుకోవడం, పరోపకారం, సాత్వికమైనటువంటి బుద్ధితో జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితి అంకురించింది. అన్నీ అటువంటివే అబ్బుతాయి. ఆయనకి ఎవడు ఇంకొకలా పెట్టాడు, సాత్వికమైన ఆహారమే పెడతాడు. అందుకని ఇతడు బ్రాహ్మణుడిగా పుట్టాడు. కావుననితడు సత్కర్మ వశమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టినవాడు ఏమైనా పాడైపోయాడు అనుకుంటున్నారా? శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. అజామీయుడు అనేటప్పటికీ కేవలం పాడైపోయినవాడు అని చెప్తే అసలు అది అజామీయులోపాఖ్యానం కానే కాదు, పైనుంచి జారాలంటే పైకెక్కినవాడు ముందు. అందుకని శాంతుడై, శాంతి అన్న మాటకు అర్థం ఏమిటంటే తృప్తి. ఎప్పుడు ఆయన ఎక్కడున్నాడో అక్కడ తాను ఉద్వేగం లేకుండా ఉంటాడు, ఆయన ఉన్న చోట ఉన్నవాళ్ళు కూడా ఉద్వేగం లేకుండా ఉంటారు. ఎందుకో తెలుసా? దానికి ఒక లక్షణం ఉంటుంది, తరంగములను ఉంటాయి. అందుకే సత్పురుషులు ఉన్నటువంటి ప్రదేశాలలో శాంతి తరంగాలు ఉంటాయి. అందుకే చక్రవర్తులు కూడా అసంతృప్తి వస్తే ఎక్కడికెడతారంటే సర్వసంగ పరిత్యాగుల ఆశ్రమాలకు ఎడతారు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ వదిలిపెట్టేశారు కాబట్టి వాళ్ళకి ఇది కావాలన్న కోరిక ఏం లేదు. అన్నీ ఉన్నవాడికి వచ్చినటువంటి ఏడుపు ఎక్కడ పోతుందంటే అన్నీ వదిలిపెట్టిన వాడి దగ్గరికి వెడితే పోతుంది. ఎందుకంటే అన్నీ వదిలేశాడు కాబట్టి శాంతిగా ఉంటాడని పూర్వం నమ్మారు. కాబట్టి శాంతుడై ఆ శాంతి అన్నమాట బాహ్యము వలన రాదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. శాంతి ఎన్ని ఉంటే అని అడిగారనుకోండి అసలు ఆ మాట లేదు. అందుకే శంకరాచార్యులు వారు కౌపీనవంత కలు భాగ్యవంత అన్నారు. ఒక్కొక్కసారి శాంతి దేనివల్ల అంటే ఒక్క గోచి ఉంటే, అది కూడా లేకపోయినా శాంతిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, రమణ మహర్షి లాంటి వాళ్ళు లోకం కోసం పెట్టుకున్నారంతే. శాంతి లోపల నుంచి అంకురిస్తుంది, దేనివలన నాకు ఏది లేదన్న భావన చేత. అందుకే ఎవరో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఏంటి రూపాయి కాసులు అక్కడ పెట్టారు, ఓ పండు అక్కడ పెట్టారు, ఆయన పండు చేత్తో తీసుకుని అది మీరు తీసేసుకోండి అన్నారు. ఏ అన్నారు వాళ్ళు, పండు తింటాను అవి ఎందుకు తిననుగా అన్నారు ఆయన. రేపటికి పనికి వస్తుందిగా, రేపటి నాకు ఆకలి వేస్తే పండు ఇచ్చివ్వడం పరమేశ్వరుడికి తెలీదా, ఇవాళ ఇచ్చినవాడు రేపిస్తాడు, నాకెందుకు డబ్బులు, నేనెందుకు అవి దాచుకోవాలి, మళ్ళీ దాచుకున్న కొద్దీ ఇంకోటి ఉంటే బాగుండని కోరిక, నాకు వద్దు లేని ఒకటి బాగున్నాడు. శాంతుడై దాంతుడై, దాంతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఇంద్రియముల యొక్క లక్షణం బయట తిరుగుతాయి, అవి ఎప్పుడూ వెనక్కి వెళ్ళవు, వాటి లక్షణం పైకి లేవడం. లోకంలో ధర్మము అని ఒక మాట, అది ఈశ్వరుడు నిర్ణయం చేశాడు. ప్రయత్నం లేకపోతే పరిగెత్తేవి కొన్ని ఉంటాయి, ప్రయత్నం చేస్తేనే వెనక్కి వెళ్ళేవి కొన్ని ఉంటాయి. అగ్ని ఉందనుకోండి, మన ప్రయత్నం లేకుండా పైకే లేస్తుంది. అగ్నిహోత్రం వెలిగింది అంటే పైకి లేవాలి, నీరు పోశాను అంటే కిందకి వెళ్ళాలి. అగ్ని వెలిగిస్తే పైకెడుతుంది, ఆరిపోవాలి అంటే నీళ్లు పోయాలంతే. ఇంద్రియములు ఎప్పుడూ పైకే లేస్తాయి, అవి ఎప్పుడూ కూడా ధర్మంతో శాస్త్రంతో వాటికి సంబంధం ఉండదు,
వాటికి కావలసింది ఏంటంటే ఇది సుఖపడాలి, ఇది సుఖపడిందన్న అనుభూతి మనసు పొందాలి. దానికి మమ్మల్ని వాడుకో 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 అంటూ ఉంటాయి. అందుకే చూడకూడనివి చూస్తూ ఉంటుంది, చెవి వినకూడనివి వింటానంటుంది. ఏదైనా సరే వాడుకుంటుంది మనస్సు. ఆ ఇంద్రియములను వెనక్కి తిప్పడం సాధన చేత మాత్రమే సాధ్యం. ఇప్పుడు తృప్తి దేని వలన కలగాలి? ఒక దేవాలయానికి వెళ్ళి శిఖరాలు చూడటం చేత. చూపు వలన పవిత్రత ఉండదు, చూస్తున్న వస్తువు వలన పవిత్ర ఉండదు, చూసే మనసులోని భావము చేత పవిత్రత ఉంటుంది. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, నేను సభలోకి ఎవరో ఒక ఆవిడ నడిచి వస్తోంది, నేను అలా చూస్తున్నాను అనుకోండి, ఏమిటండి ఆయన అలా చూస్తున్నారు అని అనిపించవచ్చు. నేను రోజు తెల్లవారి నిద్ర లేవగానే ఏ తల్లికి నమస్కరిస్తానో, ఏ కామాక్షి పరదేవతకి పూజ చేస్తానో, నా తల్లి సభలోకి నడిచి వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ పాదమంజీరములు, నా తల్లి, ఆ కొప్పు పువ్వులు, మా అమ్మ వీడి ఇంత దూరం వచ్చాడని, నన్ను చూడ్డానికి నా తల్లి సభలోకి వస్తోందని నేను నా మనసులో రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఆవిడ పాదముల వంక చూసి ఆ పసుపు రాసిన పాదాలు నా తల్లి కామాక్షి అని నమస్కరిస్తున్నాను అనుకోండి, నే చూసిన చూపు అవతల వారికి అర్థం కాకపోవచ్చు, కానీ చూసిన కన్నుల తప్ప చూసిన భావన చేత నేను పైకెక్కానా? భావన చేత పైకెక్కుతాను, భావన చేత జారిపోతాను. భావన ఎక్కడి నుంచి వస్తుంది? మనసులోంచి వస్తుంది. మనసుకి సంస్కారం శాస్త్రము మీద, గురువు మీద ఉన్న విశ్వాసం చేత వస్తుంది. ఇది క్రమం. అప్పుడు ఇంద్రియములు వెనక్కి వెళ్ళి పవిత్రములు ఎందుకు చేస్తాయంటే మనసుని శాస్త్రము మీద, గురువు మీద ఉన్న విశ్వాసము చేత మనసుని పవిత్రం చేస్తూ ఉంటాయి. అంటే కంటితో చూస్తూ ఉంటాడు, ఏది చూసినా ఈశ్వరుణ్ణి చూస్తాడు. ఓ పర్వతం కనపడింది అనుకోండి, అబ్బా ఏమి ఈశ్వర సృష్టి, ఎంత పెద్ద పర్వతం, ఎన్ని చెట్లు, ఎవడు నీళ్లు పోశాడు, ఎవడు పెంచాడు, ఏమి విశేషం, నిజంగా ఎన్ని కొండలు, నిజంగా ఎటు చూసినా పర్వతాలే, పర్వతాలు, దేవాలయాలు, పక్షులు, బా ఎంత అద్భుతం అని పరవశించిపోతూ ఉంటాడు. ఇప్పుడు కంటితో చూస్తున్నాడు కానీ లోపల భగవద్భావన చేస్తున్నాడు, చెవితో వింటూ ఉంటాడు, కేవలం విని సంతోషించాడు. ఏదో నెమలి క్రాంకణం చేసిందనుకోండి, అబ్బా నెమలికి ఇంత గొప్పగా క్రాంకణం చేసే శక్తినిచ్చినవాడు ఎంత గొప్ప శిల్పి, పావు బుసలో ఏం అందం ఉంది, వీణ తంత్రి మోగితే ఎంత అందంగా ఉంటుంది, అబ్బా దేవాలయంలో గంట మోగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, తెల్లవారుజామున పక్షులు అరుస్తుంటే ఎంత ప్రచోదనంగా ఉంటుంది అని ధ్వనుల యందు ఈశ్వర శక్తిని సమన్వయం చేసుకుంటూ ఉంటాడు. దాని చేత తరిస్తున్నాడు. ఇప్పుడు ఇంద్రియములను వాడుకోవడం అందరం చేస్తాం, ఇంద్రియములను ఎలా వాడుకుంటున్నాడన్న దాన్ని బట్టి దాంతిని పొంది ఉన్నాడా లేదా తెలుస్తుంది. అవి బహిర్ముఖములయ్యాయి అనుకోండి, మనసు చూస్తున్న దాన్ని వక్రంగా చూస్తోందనుకోండి, పైకి లేస్తుంటుంది అగ్ని, ఉద్వేగాన్ని పొంది శరీరము అపవిత్ర కర్మల యందు వెడుతుంది. అదే ఇంద్రియములు వెనక్కెళ్ళిపోతున్నాయి అనుకోండి, పవిత్రంగా ఆలోచిస్తున్నాయి అనుకోండి, పరమ ప్రశాంతంగా ఉండి 10 మంది ప్రశాంతంగా ఉండే పనులే చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, అజామీరుడు పుట్టుకతో పాడైపోయినవాడా? ఎంత పైకెక్కి నించున్నవాడు, శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై. ధర్మసంశీలుడై అంటే పనిచేస్తాడు, ఏదైనా ఏదైనా పని చేసే ముందు సంకల్పం ఒకటి ఉంటుంది కదా లోపల నుంచి, ముందు సంకల్పం వస్తుంది తర్వాత కర్మ ఉంటుంది. ఇప్పుడు నీ చిత్తూరు రావాలనుకోండి, చిత్తూరు నేను ఉపన్యాసాలకు వెడదాం అనో సంకల్పం ఒకటి ఉండాలా నాకు? ఉంటే కదా ఇవాళ నేను ఈ వేదిక మీద కూర్చోవడం. అసలు చిత్తూరుకి వెళ్ళాలన్న సంకల్పం నాకు లేదనుకోండి, ఇక్కడికి వస్తానా? నేను రాను, మా బాబుగారితో అనుబంధం తీసుకొస్తూ ఉంటుంది ప్రతి ఏడాది, కాబట్టి ఆ అనుబంధం తీసుకొచ్చినప్పుడు సంకల్పం మొదట జ్ఞాపకానికి వస్తుంది, ఆ సంకల్పం ప్రచోదనం అవుతుంది, అప్పుడు కర్మ వస్తుంది. అలాగే ధర్మసంశీలుడై అన్న మాటకు అర్థం ఏంటంటే మనసు ఏదో చేయమంటుంది, ఆయన వెంటనే ఏమంటాడంటే అజామీరుడు ఆలోచిస్తాడు, అలా చెయ్యొచ్చని శాస్త్రం ఒప్పుకుందా అని ఆయనో ప్రశ్న వేసుకుంటాడు. చెయ్యమని శాస్త్రం అంగీకరించింది అన్నాడనుకోండి, చేస్తాడు. చక్ర పొంగలు తినాలనిపిస్తోంది, తినచ్చా? తప్పేం లేదు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు చక్ర పొంగలు తింటే తప్పేముంది, ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా తినచ్చు. కాబట్టి రేపు చక్కగా ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి చక్ర పొంగలు తిందువు గానివి, నీ కోరిక తీరుస్తాను అంటాడు.
అంటే ఇప్పుడు శాస్త్రం అంగీకరించిన రీతిలో చేస్తాడు. కళ్ళు తాగుదాం అనిపించింది, తాగచ్చా? పరమదారుణం. కళ్ళు తాగడం ఏమిట్రా? ఇంకొకసారి ఇటువంటి ఆలోచన వస్తే అని మనసుకి చూపుడు వేలు చూపిస్తాడు, చెయ్యడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, అంటే చదువుకున్నవాడే కాడు ఆచరణలోకి తెచ్చుకున్నవాడు. ధర్మశంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. ఒక్క వేదం కాదు, ఉపనయనం చేసుకుని ఓ వేదం చదువుతారు, మళ్ళీ ఇంకో కొత్త వేదాలు చదవాలంటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి కొన్ని కొన్ని వేదాలకి. అన్ని వేదాలు చదువుకున్నాడు, అంటే వేదమూర్తులైన అన్న మాటకి పరిపూర్ణంగా అధికారాన్ని పొందాడు. ధర్మ సంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు. నువ్విది చెయ్యి అని ప్రయత్నపూర్వకంగా ఎప్పుడూ ఇది చెయ్యాలి సుమా అని చెప్పనివి కొన్ని ఉన్నాయి, కానీ అవి తనంత తాను చేస్తూ ఉంటాడు. ఏవవి అంటే అనయము, అంటే ఒకరోజు చేసేవి కావు, ఎప్పుడు ఏదో గురు పౌర్ణమి నాడు చేయడం కాదు, ఎప్పుడూ చేస్తాట. ఎప్పుడు ఏమిటిట? గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు. గురువుల, గురువు కన్నా దైవం ఇక లోకంలో లేదు. గురువుకి చేసేటటువంటి ఉపకారాలలో మహోపకారం ఏది అంటే గురువు గారి శరీరానికి కలిగే ఖేదాన్ని తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తారు అంటే గురువు శరీరంలోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, మంచి చెప్పేవాడు ఏడి, మళ్ళీ శాస్త్రాన్ని చెప్పేవాడు? ఆయన ఉండాలి గురువు శరీరంలో, అంటే ఆ శరీరము ఖేద పడకుండా రక్షిస్తే ఆయన శిష్యులను అనుగ్రహిస్తాడు. అందుకని గురువు గారి శరీరానికి కలిగే బడలిక తగ్గించడాన్ని శుశ్రూష అంటారు. అంతేగాని అది ఇంకొక విశేషానికి వచ్చింది కాదు. కాబట్టి కోరి కోరి గురువు గారికి శుశ్రూష చేసేవాడు. గురువుగారు మీకు కూరగాయలు కాదు, నేను తెచ్చి పెడతాను. గురువుగారు కాళ్ళు ఒత్తుతాను. గురువుగారు ఇంట్లో పని నేను చేసి పెడతాను అని చేసి పెట్టేవాడు ఎవరో, ఇన్ని చదువుకున్నవాడు. అంటే అహంకారం గెలిచాడు. గెలిచి గురువుల పెద్దల, పెద్దలైన వారు కనబడితే, పెద్దలైన వారు అంటే నాకన్నా చదువుకున్న వాళ్ళా అని కాదు ఆలోచించడం, వయసులో తనకన్నా పెద్దవాళ్ళు గౌరవించేవాడు అంతే. అతిథుల, అతిథి ఈశ్వర స్వరూపం, ఏదో అతిథి వచ్చాడని అన్నం పెట్టి పంపించడం కాదు. అందుకే అన్నం పెట్టడంలో కూడా మర్యాద ఉంటుంది. చందనం ఇస్తారు ఆఖరణ, చందనం అలదొకటి లేస్తారు భోజనం అయిన తర్వాత. ఎందుకని అంటే అది ఉపచారం. అతిథిని ఈశ్వర స్వరూపంగా చూసి లోపల క్షుద్బాధ ఉపశమించింది. సంస్కృతంలో క్ష వేస్తే భరించలేనిది అని గుర్తు. క్షుత్ అంటే ఆకలి, భరించలేరు, మంట లోపల, ఆ మంట చల్లారింది. ఇప్పుడు అమ్మయ్యా, ఆ ఆకలి మంట చల్లారి ఒంటికి చిరుచెమట పడుతుంది, మీకు ఇప్పుడు శరీరానికి కూడా చల్లతనం కావాలి అని ఆ చందనాన్ని తీసి వచ్చినటువంటి అతిథికి అలదుతారు. కొద్దిగా చందనం రాసి పంపిస్తారు. అందుకే భోజనం అయిపోయిందని గుర్తుంటే చందనం బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతారు. కాబట్టి అతిథిని సేవించాడు ఈశ్వర రూపంగా. అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు. ఏదో పెట్టి నేను ఇది చేసేసాను కదా, గురు పౌర్ణమి గురువుగారి దగ్గరికి వెళ్ళాను కదా కాదు, ప్రయత్నపూర్వకంగా చేస్తుండేవాడు అది. చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు. అనేక మంత్రముల యొక్క సిద్ధిని పొందాడు. అంటే ఆ మంత్రాధిష్టాన దేవతలందరూ ఆయనకి వశవర్తులయ్యారు. ఆయన స్మరిస్తే మంత్రంతో దేవతలు ఆయనకి ప్రత్యక్షం అవుతారు. అన్ని మంత్రములను అన్ని కోట్ల పర్యాయాలు జపం చేశాడు. జపం చేసేటప్పుడు ఈ మంత్రాధిష్టాన దేవతల యొక్క శక్తి చేత ఇతరులను పాడు చేయడం ఆయన ఉద్దేశం కాదు. అన్ని భూతములందు సమబుద్ధి అయి అన్నిటా ఈశ్వరుడున్నాడన్న పవిత్ర భావనతో ఇన్ని మంత్రసిద్ధులు పొందాడు. ఇప్పుడు చెప్పండి, అసలు ఎంత పైకి ఎక్కేశాడు ఆయన? ఇంకొక కడిగేస్తే మోక్షానికి వెళ్ళిపోతాడు. ఉత్తమురాలైన భార్య, సత్యభాషణ నియమము జరిపినాడు. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు, సత్యము తప్ప నేను ఇతరము మాట్లాడను. కాబట్టి జీవితంలో అసత్యం పలకలేదు, ఎప్పుడూ సత్యం పలుకుతాడు. నిత్య నైమిత్తికంబులు నెరపినాడు. ఈ మాట ఏమంత తేలిక కాదు, దీని గురించి నేను 5 రోజులు చెప్పవలసి ఉంటుంది. నిత్య నైమిత్తికంబులు అన్న మాటకు అర్థం ఏమిటంటే నిత్యకర్మ అని ఒకటి ఉంటుంది, అది ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీల్లేదు. ఆఖరికి ఇక తనంత తాను లేచి ఆ నిత్యకర్మ చెయ్యలేకపోతే దాన్ని వాడు శరీరంతో ఉన్నాడు కాబట్టి, చచ్చిపోలేదు కాబట్టి చేయడానికి కొడుకు ఉండాలి. అందుకు కొడుకు ఉండాలని అడుగుతారు. సంధ్యావందనం ఉంది, అందుకే చచ్చిపోతుంటే సంధ్యమంత్రం అని ముతక సామెత వచ్చింది. ప్రాణం ఉంది, ఇంకా కొట్టుమిట్టాడుతున్నాడు, ప్రాణం పోలేదు, బతికున్నాడు కానీ సంధ్యావందనం చేయలేడు. ఎలా అంటే కొడుకు మంచం పక్కన కూర్చొని సంధ్యావందనం చేయాలి. చేసి
ఆ అర్ఘ్యం ఇచ్చిన తీర్థాన్ని తెచ్చి తండ్రి నోట్లో చుక్క వెయ్యాలి, తప్ప సంధ్యావందనం చేయకుండా మాత్రం వాడు చచ్చిపోకూడదు. అంటే నిత్యకర్మకి అంత ప్రాధాన్యత ఉంది, ఆ ప్రాధాన్యత నెరిగి ఆ కర్మ చేస్తూనే ఉన్నాడు. నైమిత్తికం అంటే ఒక్కొక్క తిథి ఉంటుంది, ఆ తిథిని అలాగే చెయ్యాలి. ఏదో శ్రీరామనవమి వచ్చిందనుకోండి, శ్రీరామనవమి నాడు మకుటధారణ సర్గ పారాయణ చెయ్యాలి, పూర్ణోపవాసం. ఆ రోజున దేవాలయానికి వెళ్ళి రామాయణంలో మకుటధారణ సర్గ చెప్పి, సంస్కృతం వచ్చినవాడైతే రామాయణం చదువుకున్నవాడైతే సర్గ చెప్పాలి చెప్పి పల్లకీలో రామచంద్ర ప్రభువుని తీసుకుని దేవాలయం చుట్టూ ఊరిరిగింపు చేసి మరునాడు పారణ చెయ్యాలి, దర్శనం చేసి. ఒక్కొక్క తిథి ఎలా చెయ్యాలో శాస్త్రాలు చెప్పి, తప్ప ఇంకొకలా చేయడానికి వీల్లేదు. మొన్న దీపావళి వచ్చింది, మొన్న దీపావళి వచ్చింది అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఒక్కొక్క నైమిత్తికానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఒక్క దీపావళి అమావాస్య నాడు చివరి యామమునందు, అంటే సూర్యోదయాత్ పూర్వంలో ఉండేటటువంటి యామమునందు మాత్రమే ఈశ్వరుడు ఒక లక్షణాన్ని ఇస్తాడు. తైలే జలే గంగా తైలే లక్ష్మీ అని, లక్ష్మీదేవి నువ్వుల నూనెలోకి వస్తుంది, గంగా నీళ్లల్లోకి వస్తుంది. ఎక్కడ ఏ నీళ్లున్నా అందులో గంగ ప్రవేశిస్తుంది. ఉత్తరేణి కొమ్మ మట్టితో ఉన్న మొక్క పెకలించి తెచ్చుకోవాలి. తెచ్చుకుని మూర్ధన్య స్థానమునందు నువ్వుల నూనె పెట్టి ఒళ్ళంతా నూనె రాసుకుని అప్పుడు అభ్యంజన స్నానం చేయాలి. స్నానం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ ఉత్తరేణి మట్టితో ఉన్నదాన్ని చేత్తో పట్టుకుని మూడు మాటలు తిప్పుకోవాలి తన చుట్టూ తాను. తిప్పుకుంటూ ఒక శ్లోకం ఉంటుంది, అది చెప్పాలి. శకంటక దళాన్విత అంటూ, ముళ్ళలాంటి ఆకులున్నదానా ఓ ఉత్తరేణి నన్ను అనుగ్రహించకమని చెప్పి దాన్ని చుట్టూ తిప్పి పక్కన పడేసి స్నానం పూర్తి చెయ్యాలి. దీపావళి తిథిని ఎలా చెయ్యాలనేటటువంటిది శాస్త్రాలు చెప్పాయి. ఎవరెవరు దివిటీ కొట్టాలి, దివిటీ కొట్టడం అంటే అది పండగ కాదు. ఒక్క దీపావళి అమావాస్య నాడు మాత్రం మధ్యాహ్నం వచ్చి వెళ్ళరు పితృదేవతలు, సాయంకాలం వరకు ఉంటారు. వాళ్ళు ప్రదోష వేళలో వెళ్ళిపోతారు దక్షిణ దిక్కు నుంచి. ఆ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు కోరుకుంటారు, నా బిడ్డలు నాకు మార్గం చూపించాలని. వాళ్ళకి అలవాటు, మధ్యాహ్నమే వెళ్ళిపోతారు. ఒక్క దీపావళి అమావాస్యకి సాయంకాలం పెడతారు. వెళ్ళేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి కొడుకు ఆ జ్యోతినెత్తి చూపించాలి. చూపించి, ఓ పితృదేవతలారా మీరు ఈ వెలుతురులో వెళ్ళండి అని చెప్పాలి. నీకు విశ్వాసం ఉంటే వెలుతురు వాళ్ళని నడిపిస్తుంది, అందుకని భూమి మీద కొట్టి వదిలి కాళ్ళు చేతులు కడుక్కుని ఉదర పదార్థం తినాలంటే శౌచం పొందాడు. అప్పుడు ఏదో ఉత్సవం చేయడానికి పెడతాడు. కాబట్టి ఏ తిథిని ఎలా చెయ్యాలి అన్నది శాస్త్రాలు చెప్పాయి. నైమిత్తిక తిథులు అలా చెయ్యాలి. నిత్య నైమిత్తికంబులు నెరపినాడు, ఏ తిథి ఎలా చెయ్యాలని చెప్పారో అలాగే చేసేవాడు. తప్ప నైమిత్తిక తిథి అయినా కూడా అది అలా చేయకుండా ఉండడం, అలా ఇప్పుడూ ఆయన చేయలేదు, అలాగే చేశాడు. ఇప్పుడు నాకు చెప్పండి, అసలు అజామీయుడు లాంటి వ్యక్తి ఎక్కడైనా కనపడతాడా? ఎంతటి మహానుభావుడు అజామీయుడు, ఎంతటి శక్తి సంపన్నుడు, ఎంతటి అనుష్ఠాన తత్పరుడు. అటువంటి వాడు నిత్య నైమిత్తికంబులు నెరపినాడు, దండి లోభాదిగుణములు దరసినాడు. లోకంలో సహజంగా వస్తుంది లోభగుణం అనేటటువంటి, ఇది మనం దాచేసుకుందామనేటటువంటి గుణం. కానీ మనం దాచుకుంటే మనతో రాదు. అసలు ఎవరికైనా ఉండే గుణం ఏమిటి? నాది నాతో వచ్చేయాలని, నాది నాతోనే ఉండాలి అని. నాది నాతోనే ఉండాలి అనుకుంటే చెయ్యవలసింది దానం ఒక్కటే. ఎందుకంటే ఇక్కడ నేను ఎంత సంపాదించి పెట్టినా శరీరం వదిలిపెట్టిన తర్వాత నాతో వచ్చేది ఉండదు. నాతో వచ్చేయాలనుకుంటే నేను దాన్ని దానం చేశాననుకోండి, పుణ్యం రూపంలో నాతో వచ్చేస్తుంది. కాబట్టి నాతో రావాలనుకుంటే దానం చెయ్యాలి, అది శాస్త్రాన్ని ప్రమాణంగా నమ్మకంగా చెయ్యాలి. అందుకని దండి లోభాది గుణములు దరసినాడు, లోభగుణాన్ని వదిలిపెట్టాడు. అందుకే ఎవరికి ఏదైనా దానం చేసేస్తాడు, అంతటి మహానుభావుడు. అటువంటి వాడు దండి లోభాది గుణములు దరసినాడు, మంచి గుణములు తన యందు అరసినాడు. లోకంలో ఏవి మంచి గుణములు అని మనం చెప్తామో అవన్నీ అజామీయులని యందు ఉన్నాయి. ఇంత మంచివాడు జారిపోవడం అన్న మాటకు అర్థమేమిటి? ఏం జరిగితే జారిపోతుందన్న నడకూడదు, కాలు జారిపోవడం జారిపోవడం. బాగా పైకెక్కినవాడు జారిపోతే నడుము విరిగిపోతుంది, కిందనున్నవాడు జారిపోతే వేలుకి దెబ్బ తగులుతుంది అంతే. ఎవడు బాగా పైకెక్కాడో వాడికే ప్రమాదం జారిపోయినప్పుడు. జారిపోవడం అనేటటువంటి దాని విషయంలో కించిత్ అజాగ్రత్త ఉన్నా సరే పతనము మాత్రము ఎంత కిందకి పడిపోవాలో అంత కిందకి పడిపోతాడు. అందుకే సాష్టాంగ నమస్కారము ప్రణిపాతము అని ఉంటాయి, అవి నేల మీద పడి చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఇంకా ఎంత కింద పడిపోవచ్చో అంత కిందనే పడిపోయాను,
పడకుండా నించున్నవారు మీరు నన్ను ఉద్ధరించండి, పైకి లేపండి అంటే నాకు ఇంతమంది కాళ్ళ మీద పడి నమస్కారాలు పెట్టారని పొంగిపోకూడదు, వాళ్ళు ఎత్తవలసిన కర్తవ్యం నీ మీద ఉందని గుర్తుపెట్టుకుని బెగ్గబెట్టుకోవాలి. అందుకని ఎంత కింద పడాలో అంత కిందకు పడ్డాడు అంత పైన ఉన్నవాడు, ఇది అజామీలుడు. పైనుంచి కిందకు జారిపోతాడు. ఎక్కడ జారిపోయేటటువంటి వాడు అంటే, ఒకనాడు తండ్రి ఏవో దర్భలు తీసుకురారా అన్నాడు. దర్భలు తేవడానికి వెళ్ళాడు. దర్భలు తీసుకురావడం అంటే అంత తేలిక విషయం అని మీరు అనుకోకండి. అసలు శిష్యుడికి గురువుగారు నేర్పే మొట్టమొదటి పని ఏమిటంటే దర్భలు కొయ్యడమే నేర్పుతారు. ఎందుకని అంటే దర్భ కోసేటప్పుడు పీకేయకూడదు, మళ్ళీ దర్భ పుట్టదు. జాగ్రత్తగా కొయ్యాలి దర్భని. కోసేటప్పుడు ఎవరైనా తొక్కితే అది గుచ్చుకునేటట్టు కొయ్యకూడదు, గుచ్చుకోకుండా ఉండేటట్టు కొయ్యాలి. పనికిరానిదైతే అది పూజకు పనికిరాదు, ఏదో కొరికేసే దాన్ని కన్నాలు పడిపోయిందంటే అసలు కొయ్యకూడదు, మనకు అక్కర్లేదు. కాబట్టి దర్భ కొయ్యడంలో కుశ, దర్భని కొయ్యడంలో అంత నైపుణ్యాన్ని నేర్పుతాడు కాబట్టి కౌశల్యము. అది గురువు శిష్యుడికి నేర్పడం అక్కడ ప్రారంభమవుతుంది. అసలు ప్రకృతిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో దర్భ కొయ్యడం దగ్గర గురువు శిష్యుడికి నేర్పడంతో మొదలవుతుంది. అందుకని గురువుని అనుగమిస్తాడు, అనుగమించి తిరుగుతాడు. అందుకే గురువు వెంట తిరిగి చేసిన దీక్షలు జీవితంలో శాశ్వత ప్రయోజనాలను ఇస్తాయి. గురువుతో తిరగకుండా ఏదో కొంతకాలం ఈ దీక్ష పట్టామన్నారనుకోండి, అది అయిపోగానే మళ్ళీ మొదలు వచ్చేస్తాయి అన్నీ. ఎందుకు వస్తాయంటే గురువుతో కలిసి తిరగలేదు, తిరిగినవి మారుస్తాయి. కాబట్టి ఆయన ఏదో దర్భలు తీసుకురారా అన్నాడు. చాలా మంచివాడు అతను అజామీళుడు, వెళ్ళాడు. ఈ దేనికి జారిపోవాలి అంటే దానికి కారణం ఉండదు, మనసు జారిపోవడం మొదలు పెట్టాలి, కానీ దేనికైనా జారిపోవచ్చు. పట్టు వదిలేయడమే జారిపోవడం అంటే ఏముందండి, ఏది పట్టుకున్నాడో దాన్ని వదిలేడు అనుకోండి, జారిపోయాడు, కింద పడిపోతాడంతే. కాబట్టి ఇప్పుడు ఇన్ని పట్టుకున్నవాడు ఒక్కసారే వదిలిపెట్టేశాడు. దేనికి అంటే ఆయన వస్తుండగా ఒక పూ పొదరిల్లు ఒకటి కనపడింది. అక్కడ బాగా కళ్ళు తాగినటువంటి, శాస్త్రంతో సంబంధం లేకుండా ఏ పురుషుడైనా సరే శరీర సుఖాన్ని ఇవ్వగలిగితే చాలు, పురుషులతో రమించి తదేకంగా సురత సుఖాన్ని కోరుకునేటటువంటి హీన ప్రవృత్తి కలిగినటువంటి ఒక స్త్రీ, అదే స్వభావం కలిగి కళ్ళు తాగినటువంటి ఒక పురుషుడితో సంగమించడాన్ని చూశాడు. పోనాయన బ్రహ్మచారి గృహస్థు, ఆయనే చెప్పుకున్నాడు ఉత్తమురాలు గొప్ప అందగత్తె అయిన భార్య, ఆయన యందు అనుకూలవతి ఇంట్లో ఉంది. ఆయన అలా నిలబడిపోయాడు. అలా నిలబడకుండా దాటి వెళ్ళిపోతే ఈ ఉపాఖ్యానం వచ్చేది కాదు, అది చూడకూడనిది అని అనుకుని వెళ్ళిపోయి ఉంటే అజామీలుడు ఎక్కడున్నాడో అక్కడే ఉండేవాడు. ఆగిపోయాడు. అబ్బా ఎంత బాగా రమిస్తోందో అనుకున్నాడు, అబ్బా ఎంత బాగా ఆమెతో రమిస్తున్నాడో అనుకున్నాడు. అదే పనిగా చూశాడు. ఇప్పుడు అది చివరికి ఏమైందంటే మనసులో ఆమెతో తాను రమించాలన్న కోరికగా తిరిగింది. ఎప్పుడైతే ఒకసారి నిప్పురవ్వు వచ్చి పడిపోయిందో అది దూది పర్వతమైనా సరే కాలిపోవలసిందే. ఇప్పుడు ఇక సంధ్యావందనం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. అనుష్ఠానం చేస్తున్నాడు, ఆవిడే కనపడుతోంది. వేదపఠనం ఆమ్నాయం చేద్దాం, చీబుద్ధేయట్లేదు, ఆవిడ్ని చూడాలి. ఆఖరికి ఆ కోరికని నిగ్రహించలేక ఆమె చెంత చేరాడు. చేమి ఆమెతో రమించాడు. రమించినది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే ఆవిడతోనే ఉండిపోవడాన్ని ఇష్టపడ్డాడు. ఈ ఉండిపోవడాన్ని ఇష్టపడ్డం ఎక్కడికి వెళ్ళింది అంటే, ఉపనయనం చేసి కని పెంచి పెద్ద చేసి ఆస్తినిచ్చి సంస్కారం ఇచ్చిన తల్లిదండ్రుల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు, దాయాదుల్ని తరిమి కొట్టాడు, ఇంట్లో ఉన్నటువంటి భార్యని విడిచిపెట్టాడు. అసలు ఆమెకి సంతానం కూడా కలగలేదు. భర్తగా ఆయన అనుగ్రహం వల్ల తల్లితనాన్ని పొంది సంతోషించవలసినటువంటి ఆమె తల్లి కూడా కాకముందే ఆమెను విడిచిపెట్టేశాడు. ఆస్తి అంతా కరిగిపోయింది. చిట్ట చివరికి ఆమెతో సురత సుఖాన్ని అనుభవించడానికి కళ్ళు బాగా తాగితే తప్ప ఆమెతో సమాన సుఖాన్ని పొందలేనని తాను తప్ప తాగడం అలవాటు చేసుకున్నాడు. తాను కళ్ళు తాగుతాడు. ఆమె కోరిక తీర్చడానికి ఆమెకి చాలా గొప్పగా కనపడాలంటే దొంగతనాలు చెయ్యాలి. అందుకని దారి దొంగతనాలు చేసి డబ్బు తీసుకొచ్చాడు. అన్ని వ్యసనాలకి అలవాటు పడ్డాడు కాబట్టి చిల్లుకుండలో పోసిన నీరు ఎంత తెచ్చినా వెళ్ళిపోతుంది. ఇది చెయ్యవచ్చా ఇది చెయ్యకూడదా ఏమీ లేదు, ఇంకెక్కడి ధర్మం, ఇంకెక్కడి శాస్త్రం, ఇంకెక్కడ నేను ముందు చెప్పిన పద్యం, ఆవిరైపోయి
ఇప్పుడు నేను 10 నిమిషాల క్రితం చెప్పినటువంటి వాడు ఇప్పుడు అజామీయుడు, అజ్ఞానము చేత మేళనమును పొందాడు. ఇప్పుడు ఆయనకి అవేవి జ్ఞాపకంలో లేవు, ఇప్పుడు ఆయనకి అవేమి గుర్తురావు, ఇప్పుడు అవి ఏమైనా చూసినా ఆయన మనసు కదలదు. ఆయనకి ఎప్పుడూ ఏది చూడాలనిపిస్తుందంటే ఆవిడని ఒక్కదాన్నే చూడాలనిపిస్తుంది, ఆవిడితో రమిస్తూ ఉండాలనిపిస్తుంది. ఆవిడ సంతోషించడానికి ఏ పనులు చేస్తే ఆవిడ సంతోషిస్తుందో అవే చెయ్యాలనిపిస్తుంది, తప్ప తన ఆత్మోద్ధరణ కొరకు శాస్త్రంలో చెప్పబడినవి చెయ్యాలని అనిపించదు. అన్నీ వదిలేశాడు. ఇక సంధ్యావందనం ఎందుకు, ఇక అగ్నిహోత్రం ఏమిటి, ఇక యజ్ఞయాగాదులు ఏమిటి, ఇక మంత్రభాగం ఏమిటి, అన్నీ పోయి అన్నీ గోదావరిలో కలిపేశాడు. కలిపేసి తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతూ ఉండగా అతనికి ఎన్నేళ్ళు వచ్చేసాయంటే 88 ఏళ్ళు వచ్చేసాయన్నారు వ్యాసుల వారు. ఇది కలియుగంలో జరిగిన విశేషం. 88 సంవత్సరాల వయస్సు వచ్చి ఆమె యందు 10 మంది కుమారులను కన్నాడు. అప్పటికి ఎక్కడో కావుననతడు సత్కర్మవశమున భూదేవకులమున పుట్టినాడు కదూ. వయసిగతేక కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణీ విత్తే కస్సంసారో జ్ఞాతే తత్వే కస్సంసార అంటారు శంకరాచార్యుల వారు. అలాగా ఒకసారి వయసు అయిపోయిన తర్వాత కామవికారం ఎందుకుంటుంది, ఎక్కడో నిప్పు రవ్వ అడుగున బూదిలో ఉండిపోయినట్టుగా ఉండిపోయింది, చదువుకున్నది గత జన్మ సంస్కారం ఉండిపోయి ఆఖరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆ నారాయణ అని పేరు పెట్టింది నారాయణ నామమునందు అధికమైన ప్రీతి చేత కాదు, ఎందుకో ఆ పేరోటి గుర్తుండిపోయి పెట్టేశాడు. పెట్టి పిల్లాడి మీద వ్యామోహం పెంచుకున్నాడు. 10వ కొడుకు మీద వ్యామోహం ఎక్కువ, వాడు ఎప్పుడూ ఎక్కడో ఆడుకుంటుంటాడు. ఆడుకుంటుంటే నారాయణ 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 అని వాడినే పిలుస్తూ ఉంటాడు. ఇలా కాలం గడిచిపోతుంది. పోతనగారి పద్యరచనకున్నటువంటి గొప్పతనం అది. ఎక్కడైనా మీరు అజామీలోపాఖ్యానంలో పద్యం చెప్పారనుకోండి, అది ఏంటి అలా ఉంది అని మళ్ళీ వెనక నుంచి చెప్పించేట్టుగా రాశారాయన పద్యాలు. ఎందుకని అంటే తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా, తెలియక ఇలా ప్రవర్తిస్తుంటే నేను నా మనవాణ్ణి కూర్చోబెట్టుకి కథ చెప్పాను అనుకోండి, తాతగారండి తాతగారండి ఏది తెలియక అలా ప్రవర్తించాడు అని అడుగుతాడా ఆ పద్యం చెప్తే? నేను మళ్ళీ మొదటికి రావాలి. ఏది తెలియక ఇది తన పతనానికి కారణం, కొన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతున్నాడు అని తెలుసుకోలేకపోవడం తెలియక ఈ రీతి అతడు వర్తించుచుండా, ఇది శాశ్వతం అనుకుని ఇలా ఉండిపోతాననుకుని ఇలా ఆనందం అనుభవిస్తూ ఉంటాననుకుని అతను కాలం గడిపేస్తుంటే కాలమునందు మృత్యువు ఆసన్నమైనది. మృత్యు ఆసన్నమైనప్పుడు మృత్యువు యొక్క రాక గురించి పెద్దలు ఒక మాట చెప్తారు, అది దిగ్భ్రాంతిని కల్పిస్తుంది అని. భయోద్వేగములతో కూడినటువంటి వాడై కళ్ళ చూపు నిలబడిపోయి విపరీతమైన ఉద్వేగాన్ని పొందుతుంటాడు. ఎంతమంది చుట్టూ ఉండనివ్వండి, ఎవ్వరూ లేరని అదొక్కటే నిజమని భయానికి లోనవుతాడు. ఆ యమభటుల దర్శనం అలా ఉంటుందట. వాళ్ళు అంత భయంకరాకారాలతో ఒంటి మీద వెంట్రుకలు నిలువుగా నిలబడి పెద్ద పెద్ద దవడలతో బలిసినటువంటి శరీరాలతో చేతులతో పాశాలు పట్టుకుని అకస్మాత్తుగా కనపడి మీద కురుకుతూ కనపడతారు. కనపడినప్పుడు ఒక్కసారి ఉద్వేగాన్ని పొంది అలా ఉండిపోతాడు. చాలా సందర్భాల్లో మీరు గమనించి ఉంటారు, పెద్దలు మీకు తెలియకపోవడం ఉండదు. అందుకే మృత్యు ఆసన్నమైన వాళ్ళు పావు 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 నరుస్తుంటారు. ఒక్కొక్కసారి మనకెవ్వరికీ కనపడనివి వాళ్ళకి కనపడుతుంటాయి. అవన్నీ మృత్యుదేవతల యొక్క సంకేతాలు. ఆఖరి నిమిషంలో ఆ ఉద్వేగమునందే ఉన్నప్పుడు మనసు బ్రతికున్నంత కాలం దేన్ని పట్టుకుందో ఆఖరి ఊపిరిలో దాన్నే పట్టుకుని స్మరిస్తుంది. మీరు దీన్ని చాలా 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 జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. అందుకో పురాణ శ్రవణం. సాధన అన్నది దేని కొరకు చేస్తారు అంటే మన ప్రయత్నం లేకుండా మనసు దేన్ని పట్టుకుంటోంది చూడడానికి. దీనికి తార్కాణం ఎక్కడ దొరుకుతుందంటే కలలోనే దొరుకుతుంది. అందుకే సాధారణంగా పెద్దలు మాట అడుగుతూ కల వస్తుందా మీకు, కలలో ఏం కనపడుతూ ఉంటుంది అని అడుగుతారు. ఎందుకని అంటే మీ మనసు ఏ స్థితిలో ఉన్నదో దాన్ని బట్టి కల వస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడు భగవద్విషయమునందు రమిస్తోందనుకోండి, మనసు నిద్రావస్థలో స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఆ దాన్ని చూపిస్తుంది. నాకేదో కాశీపట్టణం అంటే చాలా ప్రీతి అనుకోండి, నేను స్వప్నావస్థలో ఉన్నప్పుడు స్వప్నంలో కాశీపట్టణాన్ని చూపిస్తుంటుంది.
ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు. మనస్సు యొక్క కదలికలు దేని మీద ఉంటాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి తీస్తేనే మనసు కదులుతుంది, ఊపిరి తీయకపోతే మనసు కదలదు. అలాని ఊపిరి తీయకుండా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు, ఆ ప్రయత్నం చేయకూడదు. కుంభకం అందరూ చేయలేరు, అగస్త్యుడు వంటి మహాపురుషులు చేశారంతే. కాబట్టి ప్రాణాయామం చేస్తారు, ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజ చేసే ముందు ప్రాణాయామం చేయడం, ఎందుకంటే ఊపిరి యొక్క కదలికల చేత మనసుని నిలబడతారు. మనస్సు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాలంటే ధ్యాన ప్రక్రియ యందు విజయం సాధించాడనడానికి అది గుర్తు. యజమాని బయటికి వచ్చి నించున్నాడు అనుకోండి, కుక్క ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి నడు ముగిపోయేటట్టుగా తోకూపుతూ నించుంటుంది. యజమాని అలా నించున్నాడు అనుకోండి, ఎవరో గేటు మీద చెయ్యేస్తే భౌ అంటుంది, హాయ్ అన్నాడు అనుకోండి, ఊరుకుంటుంది. ఇం లోపలికి వస్తున్న ఆయన్ని మనవాడే అలా మీద పడకూడదు అన్నాడు అనుకోండి, ఆయన్ని చూసి కూడా తోకూపుతుంది. అది మనసు కుక్క కావాలి, అది పరిణతి అంటారు. పరిణతి అందుకే ఉత్తమముగా జీవిస్తున్నాడా మధ్యమముగా జీవిస్తున్నాడా అధమంగా జీవిస్తున్నాడా అన్నది పరిశీలన చేత తెలుస్తుంది. అది ఒకడు చెప్పేది కాదు, ఎవడికి వాడికే తెలుస్తుంది. అధమాధమ జీవితం అని దేనికి గుర్తంటే తేలుంటుంది, తేలు తాను పుట్టే ముందు తల్లిని చంపేస్తుంది. తల్లి పొట్ట బద్దలైపోతే తప్ప తేలుకు పిల్ల పుట్టదు. తన తల్లి చచ్చిపోయినా సరే తాను పుట్టడం ప్రధానంగా పుట్టినదేదో అది అధమాధమమైనటువంటి జన్మ. అది అలా బ్రతుకుతారు కొంతమంది. ఇతరులు ఏమైపోయినా, ఇతరులు ఎంత నాశనం అయిపోయినా పర్వాలేదు, తాము ఒక్కడూ సంతోషంగా ఉంటే చాలు. అది ఆ ప్రవృత్తి మారాలి, అది పరమ ప్రమాదకరం. ఇతరులకు కాదు, ఇతరులకి ఉంటుంది కొంత, ముందు తాను జారిపోతాడు, కొన్ని కోట్ల జన్మల కిందకి జారిపోతాడు. రెండవది మధ్యమ జీవితం. ఒక ఆవుని పెంచి గడ్డి వేస్తాడు, ఆవు గడ్డి తిని పాలిస్తుంది, తాను పాలు తీసుకుని తాను జీవిస్తాడు. ఆవు బతుకుతుంది, తను బతుకుతాడు. ఇది మధ్యమ జీవితం. ఉత్తమ జీవితం ఉంటుంది, తానేమైపోయినా పర్వాలేదు, ఇతరులు బాగుండాలి. గంధపు చెక్క దీపం, గంధపు చెక్క చూడండి తాను అరిగిపోతూ ఉంటుంది, అయినా సువాసనలతో చందనాన్ని ఇస్తుంది. దీపం తాను కాలిపోతూ ఉంటుంది, ఇతరులకు వెలుగునిస్తుంది. అలా నిలబడగలగడం ఉత్తమ జన్మ. సంస్కారమునందు సంస్కరించుట అన్న మాటకు అర్థం అదే. అందుకే సంస్కారములు అంటారు, అవి బాగు చేస్తాయి. పరిశీలనం చేత జాగ్రత్తగా తనని తాను ఒడ్డెక్కించుకునే ప్రయత్నం చేసుకోవాలి. లేకపోతే అస్తమాన మనసులో దేనియందు అనురక్తి ఉండిపోయిందో ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలికలో మనసు దాన్నే పట్టుకుంటుంది. అందుకే ఒక్క నరజన్మ విషయంలో పునర్జన్మ యందు ఈశ్వరుడు జోక్యం చేసుకోడు, ఎవడికి వాడిదే తీర్పు. ఆఖరిసారి మనసు, అందుకే యముడు అంతర్యామిగా ఉంటాడు, అంతర్యామిగా ఉండి చూస్తాడు. ఆఖరి ఊపిరిలో నువ్వేది కోరావు, ఫలానాది కోరాను, కోరావా? దానిమీదైనా అనురక్తి పెంచుకున్నావు? అది శాస్త్రం అనుకోండి, అది ఈశ్వరుడు అనుకోండి, అది గురువుగారు అనుకోండి, అది అనుష్ఠానం మీద అనుకోండి, ఉత్తమ జన్మలను ఇస్తారు. అది ఐశ్వర్యం మీద ఎవడి మీదో క్రోధం అనుకోండి, ఎందుకు ఇంకా? అది కుక్కకి ఉంది, పిల్లికి ఉంది, పందికి ఉంది, దానికి మనుష్య శరీరం ఎందుకు? తీసేస్తారు. అదే లలితా సహస్రంలో ధన్య అన్న నామానికి భాస్కర్ రాయల వారి వ్యాఖ్యానం. కాబట్టి మనుష్యుడు జీవించి ఉండగా సాధన ఎందు దేన్ని పట్టుకున్నాడన్నది చిట్ట చివరి తలంపు. అయిపోయింది కాలం, ఇక వాళ్ళు ప్రాణాలు ఉగ్గడించాలి. యమభటుల యొక్క దర్శనం ఎప్పుడైందో అప్పుడు జీవితం అయిపోతుందని మీరు అనుకోకండి. వాళ్ళు భయాన్ని కల్పిస్తారు ముందు, ప్రాణం తీసే ముందు కనపడతారు. 15-20 రోజుల ముందే ఓసారి కనపడడం మొదలు పెడతారు వాళ్ళు. దాన్ని ముందు ఎవరు గమనిస్తారంటే ఇంటి కుక్క గమనిస్తుంది అని. అందుకే కుక్కలు ఏడిచాయి అంటే వాటికి దర్శనం అయిందని గుర్తు. కాబట్టి ఆ దర్శనాన్ని పొందుతున్నాడు ఇప్పుడు. ఇలా అతను జీవితాన్ని గడిపేస్తున్నాడు, అయిపోతోంది. తానే తప్పులు చేశాడు, స్ఫురణలో లేవు, తను సంతోషంగా గడిపేశాను. ఇది ఒక్కటే అతనికి గుర్తులో ఉంది, ఇంకా ఆమెను చూసుకుని సంతోషమే. తనకి 80 ఏందంటే ఆవిడికి, అయినా ఆమె శరీరమునందు ఆయనకి అంత అపేక్ష, ఆమెని చూడడంలో ఆయనకి అంత తృప్తి. తెలియకీరీతీయతడు వర్తించుచుండా, అది పోతనగారి పద్యానికి ఉన్నటువంటి భావగాంభీర్యం. ఇది తెలియక పిచ్చాడు గడిపేశాడు. ఏది తెలియక? తర్వాత జన్మల్లో కోట్ల జన్మలు కిందకపోతాడు. ఈ 80 ఏళ్లతో పోదు, కోట్ల సంవత్సరములు తిరియక్కుగా పడిపోవాలి.
తెలియ కీరీతీయతడు వర్తించుచుండ భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. అరటి పండు ఒలిచిపెట్టినట్టుగా వేదాంతాన్ని చెప్పారు పోతనగారు. భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన, మృత్యువు ఈ శరీరం పడిపోవడం చేసిన పాపకర్మల వలన ఆఖరి స్మరణలో భగవంతుని యొక్క స్మరణ లేకుండా వెళ్ళిపోవడం అయితే అంతకన్నా భయంకరమైనది ఇంకొకటి ఉండదు, శరీరాన్ని విడిచిపెట్టడం. అసలు మధ్యలో ఉన్న కష్టాలు కష్టాలు కావండి, రెండే కష్టాలు, దీంతో బయటికి రావడం, దీన్ని వదిలి బయటికి వెళ్ళడం, అమ్మ కడుపులో ఉన్నప్పుడు దీంట్లోకి వచ్చి ఉండడం, ఇది అమ్మ కడుపులోంచి బయటకు వచ్చే వరకు ఉన్నది గర్భస్థ నరకం, అసలు కష్టం అక్కడ ఉంటుంది. రెండో కష్టం దీన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళడంలో ఉంటుంది. ఈ రెండే పెద్ద కష్టాలు. మధ్యలో కష్టాలు ఏముంది, ఆ రెండు బాగా గుర్తుంటే అసలు ఈ కష్టాలు కష్టాలే కావు, సుఖాలు. కాబట్టి అవి రెండు గుర్తుండకపోవడం వల్ల ఈ కష్టాలు అనిపిస్తున్నాయి. కాబట్టి భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన, ఆఖరి ఊపిరి దగ్గర ఆగుతుండాలి కదా, మరి యమభటులు కనబడ్డారు, ఆ భయంలో ఏం చేశాడంటే అప్పుడు ఊపిరి అని ఆగిపోతుంది, అది పోతనగారి హృదయం. వాళ్ళు అలా కనపడి మీదకు ఉరుకుతున్నట్లు కనపడుతుంటే ఒక్కసారి ఊపిరి ఆగిపోయి ఉద్వేగాన్ని పొందాడు. ఇప్పుడు శాంతంగా మనసు ఆలోచించి స్మరించి గుర్తులోకి తెచ్చుకున్నది కాదు, అది బ్రతికున్నంతకాలమే అవకాశం. ప్రశాంతంగా వినడం, ప్రశాంతంగా చదువుకోవడం, ప్రశాంతంగా ఓ విష్ణు సహస్రం చదువుకోవడం, అవి బతికున్నప్పుడు. అందుకే బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పుకున్నాడు నృసింహ చతకకర్త. అప్పుడు చెప్పగలవా భయోద్వేగం లేకుండా? ఇప్పుడు ఒక్కసారి ఉద్వేగానికి లోనైపోయాడు. అప్పుడు మనస్సు దేన్ని పట్టుకుంటుంది అంటే బతికున్నంతకాలం దేన్ని పట్టుకుంటుందో దాన్ని పట్టుకుంటుంది. వాడి ఒకే ఒక అదృష్టం ఏమిటంటే వృద్ధాప్యాన్ని పొందేసిన కారణం చేత ఇక శరీరము సుఖాన్ని అనుభవించడానికి పటుత్వం వదిలిపెట్టేసింది. కాబట్టి భార్య మీద ఉన్న వ్యామోహంలో చాలా భాగం పదోవాడి మీదకి వెళ్ళింది, వాడి మీద పిచ్చి. ఇప్పుడు ఈ పిచ్చి ఏమైందంటే వాడిని పిలవడం మీదకి వెళ్ళింది. వాడే నారాయణుణ్ణి పిలుద్దామని పిలవలేదు, ఆ పిల్లాడి మీద ఉన్న వ్యామోహంతో భూరివాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి. తత్పుత్రు ఏ పుత్రు? తత్పుత్రు నారాయణ అని పేరు పెట్టుకోబడినటువంటి కొడుకు. వాణ్ణి తలుచుకున్నాడు, అయ్యో కొడుకు ఏమైపోతాడు అని. ఆత్మ ప్రలపించు అంటే నారాయణ అని నోటితో అనలేదు వాడు, నోటితో పైకి అంటే నారాయణ, ఆత్మ ప్రలపించు అంటే లోపల గుణిగాడు, చిన్న గొణుగుడు. ఎందుకని పైకి నారాయణ అని పిలవడానికి కళ్ళు చెవులు మూతి చెవులు పనిచేస్తాయి, ఏంటి చేతులను ఏం పనిచేయవు. ఆ ఉద్వేగంలో ఊపిరి ఒక్కసారి ఆగిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు కనపడడం ఆగితే మళ్ళీ కొన్నాళ్ళు ఉంటాడు, ఆఖరిన వాళ్ళు వచ్చి మేలుపడిపోయినప్పుడు వెళ్ళిపోతాడు, అది వేరు విషయం. కాబట్టి ఆగిపోయినప్పుడు ఒక్కసారి వాడు గుర్తొచ్చాడు, లోపల గుణిగాడు నారాయణ అన్నాడు. వీళ్ళు నారాయణ అనే లోపల ఓ 15 రోజులు భయపెట్టాలి అలా వాళ్ళు, భయపెట్టి తీసుకెళ్తారు ఆఖరిన. అందుకని వాళ్ళు భయపెట్టడానికి వచ్చి మీద పడుతున్నారు. ఇక్కడ నారాయణ అని ప్రలపించాడు కదూ, ఇది విన్నారు విష్ణుభటులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీడిని భయపెట్టాలి కర్తవ్యం కాబట్టి యమభటులు వచ్చారు. మరి వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళు రారు ప్రత్యేకం, వాళ్ళు ఎప్పుడూ తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతుంటారో తెలుసా? ఎవడైనా భగవన్నామని చెప్పేవాడు సత్కర్మలు చేసేవాడు ఉన్నాడా అని చూస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు కంటికి కనపడరు, వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అది యమధర్మరాజు గారే చెప్పాడు అజామిలోపాఖ్యానం. తిరుగుతూ అలా భగవత్స్మరణ చేసే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వచ్చి వాళ్ళు నిలబడి సంతోషిస్తుంటారు. మీరు అందుకే ఒకటి గమనించండి, ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళండి, పావు గంట ఉందాం అనుకున్నవాడు అరగంట ఉంటాడు. ఒక్కొక్క వ్యక్తి బ్రతికున్నంతకాలం ఆ ఇల్లు దేవాలయం, అంతమంది జనం పెడతారు. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఇంటి ముఖం చూసేవాడు ఉండడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన భగవంతుణ్ణి పట్టుకున్న ప్రకంపనలు తరంగాలు వస్తుంటాయి, అక్కడికి వెళ్ళి కూర్చుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే 10 నిమిషాలు అన్నవాడు గంట కూర్చుంటుంటాడు.
ఆ శాంతికి కారణం భగవత్శక్తి. ఆయన పట్టుకుంటాడు కాబట్టి ఆయన ఉన్న చోట భగవత్ సంబంధమైనటువంటి పార్షదులు నిలబడి ఉంటుంటారు. వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ శాంతి తరంగాలు ఉంటాయి. అందుకే మహాత్ములు ఇంట ప్రవేశిస్తే శుభాలు జరుగుతుంటాయి. కారణం ఏమిటో తెలుసా? వాడొక్కడూ రాడు, వాడితో పాటు దైవశక్తులు కూడా ప్రవేశిస్తాయి. ఆయన ఎట్టెడితే అడుగుతుంటారు వాళ్ళు. అందుకని ఊరకవారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు. కాబట్టి ఆత్మ ప్రలపించు నారాయణ యటంచు. ఈ విష్ణు భక్తులు, విష్ణు పార్షదులకు ఒక లక్షణం ఉంటుంది. విష్ణువుకున్న లక్షణమే వాళ్ళకి ఉంటుంది. ఆయన ఎలా ఉంటాడో వీళ్ళు అలాగే ఉంటారు. ఆయన పట్టు పీతాంబరం కట్టుకుంటాడు, వీళ్ళు కట్టుకుంటారు. ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి, వీళ్ళకి నాలుగు చేతులు ఉంటాయి. ఆయన శంఖచక్ర కథాపద్మంలో పట్టుకుంటాడు, వీళ్ళు శంఖచక్ర కథాపద్మంలో పట్టుకుంటారు. ఆయన్ని చూస్తే భయం పోతుంది, వీళ్ళని చూస్తే భయం పోతుంది. వీళ్ళకి స్థితికాల లక్షణం ఉంటుంది, భయం పోగొడతారు. ఇప్పుడు వీడు నారాయణ అని ఎందుకు ప్రలపించాడు? యమభటుల్ని చూసి. ఎవరిని చూసి భయపడి ఊపిరాగిపోయి ఒక్కసారి నారాయణ అన్నాడో కొడుకు కోసం. వాడేం భగవద్భక్తితో అనలేదు అప్పుడు. అనకపోయినా నామం అన్నాడు కాబట్టి అంత చూస్తున్న వాళ్ళు ఇలా చూశారు. వాడు భయపడుతున్నాడు. ఇప్పుడు వాడిని భయం నుంచి రక్షించాలది స్థితికాల లక్షణం విష్ణు భట్లకి. ఒక్క తోపు తోశారు యమభటుల్ని, వాళ్ళు కింద పడిపోయారు. ఇప్పుడు ఎవరు భయపడాలో వాడు వీళ్ళ వంక చూసి సంతోషపడుతున్నాడు. వాళ్ళు కింద పడిపోయి భయపడ్డారు. వీళ్ళు ఎవర్రా మమ్మల్ని తోసేశారు? చిత్రం ఏమిటంటే ఆ యమభటులు కూడా పరమప్రీతితో చూశారు వీళ్ళ వంక. అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్న రాయి పట్టుపీతాంబరాలు ఏమిటి, దివ్యమంగళ విగ్రహాలు ఏమిటి, ఆ మెడలో తులసిమాలలు ఏమిటి, శంఖచక్ర కథాపద్మాలు ఏమిటి, ఆ నాలుగు చేతులు ఏమిటి, ఆ ముఖాలు ఏమిటి, అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారని వాళ్ళు అన్నారు. అప్పుడు మొదలెట్టారు నేను ముందు చెప్పిన కథ. ఇప్పుడు చెప్పారు వాళ్ళు. చెప్పి వేదమే నారాయణుడు, ఆ నారాయణుడే సత్వరజస్తమో గుణములతో కూడుకున్నటువంటి జీవుడు, గుణములనందు సత్వగుణములనందు ఊంచుకుని చేసినటువంటి కర్మల చేత ఉత్తర జన్మల ఎందు ఉత్తమ జన్మలను ఇస్తాడు. ఇలా పుట్టినవాడు ఇంత భ్రష్టుడై కిందకి జారిపోయాడు, ఇన్ని పాపకృత్యములను చేశాడు, వీడికి ఆయువు అయిపోతోంది, ఆయువు అయిపోతోంది కాబట్టి మేము వచ్చి భయపెట్టాం, మీరొచ్చి మమ్మల్ని తోసేశారు. మీరొచ్చి మమ్మల్ని తోసేస్తే మేము కింద పడిపోయామే, మీరెవరో దివ్యమంగళ విగ్రహాకారులు, మమ్మల్ని చూస్తే ఉద్విగ్నతకి లోనైన వాళ్లే కానీ తోసిన వాళ్ళు లేరు, మీరెక్కడి నుంచో వచ్చి మమ్మల్ని తోసేశారు, మేము పడిపోయాం, ఇప్పుడు మా కర్తవ్యం మేము చేయడంలో విఫలమైపోయాం, భయపెట్టలేకపోయాం. వాడికి సంతోషం కలిగింది మిమ్మల్ని చూసి. అంటే యమధర్మరాజు గారి యొక్క ధర్మము లుప్తమైంది. ఇప్పుడు మేము ఆయన భటులం, ఆయన భటులుగా మేం చెయ్యవలసినటువంటి కర్తవ్యం పోయింది అంటే, భయపడవలసిన వాడు భయపడలేదు అంటే, యమదండనకి విలువ లేకుండా పోయింది అంటే వేదధర్మము పోయింది. యముడికి అగౌరవం కాదు, నారాయణుడికి అగౌరవం. మీరు నారాయణుడు ఇలా ఉన్నారు, మీరు అలా చెయ్యొచ్చా? ఇది లోకమునందు ధర్మమా? ఎవరు ధర్మాన్ని వ్యతిరేకించినా శిక్షార్హులే, మీరెందుకు వ్యతిరేకించారని అడిగారు. వాళ్ళు నవ్వి అన్నారు విష్ణుభటులు, ఎందుకు వచ్చావు వీళ్ళ దగ్గరికి, వీడి దగ్గరికి ఎందుకు వచ్చారు మీరని అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ కథ అంతా చెప్పారు. ఇలా పుట్టాడు, ఇలా పెరిగాడు, ఇన్ని చేశాడు, ఇలా జారిపోయాడు, ఆఖరికి స్థితికి వచ్చాడు, వచ్చాం, ఆయుర్దాయం అవుతోందని, మమ్మల్ని ఎందుకు తోశారన్నారు. పిచ్చి వాళ్ళల్లారా, మీకంతే తెలుసు, ధర్మసూక్ష్మాన్ని అర్థం చేసుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఇతను చేసినటువంటి చాలా 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 గొప్ప విషయం ఏమిటో మీకు ఎరుకలోకి రాలేదు. ఇతను మహాపాపకర్మలు చేశాడని కదూ మీరు వచ్చి భయపెట్టడానికి వచ్చానంటున్నారు. నేను కూడా, మేము కూడా మీకు ఒక మాట చెప్తాం వినండి. ఇతడు కోటి జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు పాప నివహంబులనన్నిటి పారద్రోలి మహామతిన్ మహామరణకాలమునన్ హరి పుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరక్షర సంగ్రహంబునన్. ఇతను చేసిన పని ఏమిటో తెలుసా? ఇతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే. కోటి సంఖ్య ఏది ఉంటుందో అన్ని జన్మలలో చేసినటువంటి పాపకర్మలు ఉన్నాయి, ఈ జన్మలోది కాదు, ఉన్నాయి పాపకర్మలు. ఆ పాపకర్మలన్నీ కాలిపోయాయి. ఎందుకని అంటే ఒక లక్షణం ఒకటి ఉంటుంది జీవుడికి, ప్రాణోత్క్రమణ కాలమునందు ఏది చేశాడో దాని వలన వెనకనున్న రాశి దగ్ధం అవుతుంది. అది ఒక, అందుకని మహామరణకాలమునన్ ప్రఖ్యాతమతిన్, అది ఒక వైభవం. అంత్యకాలమునందు ఈశ్వరుడు స్ఫురణకి రాడు, ఎందుకనంటే సాధనాబలం లేనివాడికి రాడు కనుక.
మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్, ఏ మామూలు మాటల, భగవన్నామం గుర్తొచ్చిందంటే ఇతనికి, ఇతనికి గుర్తొచ్చింది. కొడుకుని పిలిచాడా, భగవంతుణ్ణి పిలిచాడా, వదిలిపెట్టవయా నామం చెప్పాడా లేదా నారాయణ అని. ఎప్పుడైతే నారాయణ అని అన్నాడో అంత్యకాలమునందు ఆ మాట అంటే వెనక ఉన్న కోటి జన్మల పాపాలు కాలిపోతున్నాయి. ఎందుకంటే అది మహామరణ కాలమునన్, ఒక జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఆ భావన కలగడం ఉత్తమ జన్మలకి కారణం లేదా జన్మరాహిత్యానికి కారణం. ఎందుకని అంటే అది అంతిమ తీర్పు కాలము. నేను ఇందాక మీతో చెప్పే కదా, ఆఖరణ మనసు స్మరించింది ఏదో అదే పునర్జన్మకు హేతు. కాబట్టి తీర్పు కాలం, తీర్పు కాలంలో స్మరించాడు. ఇప్పుడు మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతి, అందుకే కాశీలో చచ్చిపోయే ముందు మహానుభావుడు పరమశివుడు ప్రతి జీవి యొక్క కుడి చెవిలోనూ తారకం చెప్తాడనడానికి కారణం అది. ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీకాళహస్తిలో పరమశివుడి దర్శనం చేసుకుని నమస్కారం చేస్తే అంత్యకాలమునందొచ్చి వాణ్ణి ఉద్ధరించి శివనామం చెప్పించి ఉద్ధరిస్తాడు. అందుకే పశ్చిమాభిముఖంగా ఉంటాడు. పశ్చిమం సూర్యాస్తమయం. జీవుడి యొక్క జీవితం పూర్తయిపోయేటప్పుడు ఆఖరి ఊపిరిలో నేను భగవన్నామం చెప్పిస్తానని ప్రతిజ్ఞ. అందుకని వాయులింగం, వాయువే వాక్కుగా మారుతుంది. నేను ఇప్పుడు మాట్లాడాలంటే ఊపిరి పీలిస్తే కదూ, ఏం చేస్తూ మాట్లాడడం. అందుకని ఇతను మహామరణ కాలమునం ప్రఖ్యాతమతిన్ హరి పుణ్యనామ సంభూత విభూతిక రాక్షర సంగ్రహంబునం, ఇతడు కోటి జన్మలకు ఎక్కువ పుట్టుబలందు చెందు ఆయాతములైన పాప నిబహంబులనన్నిటి పారద్రోలే. మీకేం తెలుసు ధర్మ సూక్ష్మం? అది మహామరణ కాలం. మీరు కనబడితే అంతే, మరి మీరు కనబడ్డారు కూడా నారాయణ అన్నాడు. అలా అన్నాడు ఎవడు అన్నాడు కాబట్టి దీన్ని పోయే పాపాలు, ఎవడు చెప్పాడు మిమ్మల్ని తీసుకెళ్ళమని? అందుకు జోక్యం చేసుకుని పడగొట్టాం. మీకు తెలియదు ఈ ధర్మం. మీరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చేసిన పాపాలు చూస్తున్నారు, మీరు వచ్చాక కూడా నారాయణ అని చెప్పిన విషయాన్ని మీరు పరిగణనలోకి తీసుకోలేదు. మీదే తప్పు, అందుకే తోసేశాం మిమ్మల్ని అన్నాడు. ఇది వింటున్నాడు అజామీలుడు. వీళ్ళిద్దరి మధ్య చర్చ తెల్లబోతున్నాడు. అబ్బబ్బబ్బా ఎంత మంగళకరంగా ఉన్నారా వీళ్ళు, ఏమి మా అదృష్టం, నేను భగవన్నామని చెప్పానా నారాయణ అని, అందుకు వీళ్ళని తోసేశాడా, అందుకు నేను రక్షింపబడ్డానా, నా కోటి జన్మల సంఖ్యల పాపాలు పోయాయా, ఏమి భాగ్యం అని పరితాపాన్ని పొందుతున్నాడు. పొంది రెండు చేతులు ఎత్తి వాళ్ళకి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు విష్ణు భటులు వాళ్ళకు ఒక ధర్మ సూక్ష్మం చెప్పారు. వాళ్ళకి అంత బాగా అర్థం అలా వీళ్ళు చెప్పింది. ఇప్పుడు మీకు మేము ఒక మాట చెప్తాం, బాగా వినండి. జన్మ పాపము ప్రాయశ్చిత్తము చిత్త శుద్ధి అని నాలుగు మాటలు. ఈ నాలుగు మాటల యొక్క అన్వయాన్ని బాగా మీరు తెలుసుకోండి అని చెప్పారు. పాపము, కర్మ చెయ్యకుండా ఏ మనుష్యుడు ఉండడు, కానీ కర్మ చెయ్యకుండా ఉండమని ఈశ్వరుడు చెప్పలేదు, సుఖం అనుభవించకుండా బ్రతకమని ఈశ్వరుడు చెప్పలేదు. మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, భగవంతుడు లోకంలో ఈ సుఖస్థానములనిచ్చి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి, ఆయన కన్నా క్రూరమైన వ్యక్తి లోకంలో ఇంకోళ్ళు లేడు. ఎదురుగుండా పాలు పెట్టడం ఎందుకు, తాగద్దండం ఎందుకు, పాయసం పెట్టడం ఎందుకు, తినద్దండం ఎందుకు, ఇంకా కొడుకుని ఇవ్వడం ఎందుకు, మొహం పెట్టుకోవద్దండం ఎందుకు, ఇల్లు కట్టుకోవడం ఎందుకు, ఇల్లు నాది కాదు అనమండం ఎందుకు, ఏవి నువ్వు అనుభవించడానికి వీల్లేదంటే తప్పు. ఈశ్వరుడు అనుభవించవద్దని చెప్పలేదు. కొన్ని కొన్నింటిని సృష్టించి వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదన్నాడు. ఎందుకో తెలుసా? అసలు వెళ్ళకూడదన్న మాటని వెళ్ళకూడదని విడిచిపెట్టగలిగిన వాడెవడో వాడే రాటు తేలినవాడు. నేను అన్న మాట మీరు అంత బాగా పట్టుకున్నారో లేదో, నేను ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. స్నానం చేయండి పొద్దున్న అన్నాను అనుకోండి, చాలా తేలిక. మీరు స్నానం చేసేటప్పుడు కోతిని తలుచుకోకండి అన్నాను అనుకోండి, చాలా కష్టం. నిషిద్ధ కర్మని విడిచిపెట్టడం కష్టం, విహిత కర్మని చేయడం తేలిక. ఇది చెయ్యండి అన్నది చేయడం తేలిక, ఇది చెయ్యొద్దన్నది మానేయడం కష్టం. ఎవడు చాలా గొప్పవాడు? ఏది చెయ్యొద్దన్నానో అది చేయకుండా ఉన్నవాడు గొప్పవాడు. ఈశ్వరుడు ఇన్ని శరీరాలు ఇచ్చినప్పుడు ఎవడు తన మాట విన్నాడో చూడాలి అంటే, కంటి ముందు అన్నీ ఉన్నాయి, ఇది ఈశ్వరుడు నన్ను చూడవద్దన్నాడు కాబట్టి నేను చూడనన్నవాడెవడో వాణ్ణి ఈశ్వరుడు కౌగిలించుకుంటాడా, కౌగిలించుకోడా? అందుకుని కొన్ని అనుభవించకూడనివి కూడా ఉంటాయి, కానీ అనుభవించవలసినవే ఎక్కువ ఉంటాయి. ఆయన ఎలా అనుభవించమన్నాడో అలా అనుభవిస్తే చాలు. ధర్మంతో ముడేసి అనుభవించు కామాన్ని దోషం రాదు. ధర్మం అన్న ముడికి విడిపోయింది ఆ ప్రమాదం. నా భార్య యందు నాకు కామం దోషం కాదు, ధర్మంతో ముడిపడిపోయింది. అది కానీ అన్య స్త్రీల యందు ప్రవర్తించింది ఆ సర్వ పతనం అయిపోతాను.
ఇతర స్త్రీలు కామాక్షి పరదేవతా స్వరూపిణులు, నా భార్య ఎందు నాకు కామం ధర్మంతో ముడిపడింది, నాకు కొడుకు కూతురు పుట్టి కన్యాదానానికి, నా కొడుకు వల్ల రేపు పొద్దున నా శరీరం పడిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టించుకోవడానికి కారణాలు అవుతాయి. ధర్మముతో కామము ముడిపడాలి, ధర్మాన్ని కామం విడిచిపెట్టిందో పతనం అవుతాడు. అందుకని ఈశ్వరుడు చెప్పినట్టు సుఖాలు అనుభవించడం ఎన్నడూ దోషం అవ్వదు, ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్కలా ఉంటుంది సుఖానుభవం, అలాగే అనుభవించాలి. బ్రహ్మచారి కొన్ని, గృహస్థు కొన్ని, వానప్రస్థు కొన్ని, సన్యాసి అన్నీ వదిలేయాలి, ఏది అనుభవించడానికి వీల్లేదు సన్యాసి. కాబట్టి ఇప్పుడు ఇతను చేసిన పని ఏది అంటే, గత జన్మలలో మంచి పనులు చేశాడు, ఉత్తమ కర్మలు చేశాడు, ఈశ్వరుడు చెయ్యవద్దన్నవి చెయ్యలేదు, బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఇప్పుడు చెయ్యవద్దన్న పాపకర్మలు చేస్తూ ఉంటారు కొంతమంది, ఆ చేసిన పాపములు పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు, ప్రాయశ్చిత్త కర్మ చేస్తారు. ప్రాయశ్చిత్తం చేసుకున్నానండి అంటారు. ప్రాయశ్చిత్తం అంటే ఏదో పాపం చేశాడు, ఆ పాపం పోగొట్టుకోవడానికి గంగ ఒడ్డుకి వెళ్ళి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పోతుందా? అజామిలోపాఖ్యానంలో విష్ణుభటులు యమధుభటులతో చర్చ చేశారు, వాళ్ళు చెప్పారు ఒక్కనాటికి పోదు, అలా పోయే అవకాశం లేదు. అందుకే ధర్మం అంటే ధర్మమే. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాద పూజ చెయ్యాలని అమెరికా నుంచి వచ్చిన ఒక దంపతులకి కోరిక. వాళ్ళు గబగబా కామకోటి మఠానికి వెళ్ళి మహాస్వామి వారికి పాదపూజ చేస్తా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. అమెరికా నుంచి అన్నారు. నేను తీసుకొని మీ దగ్గర పూజ అన్నారు. సముద్రం దాటి వచ్చిన వాడి పూజ నాకు అక్కర్లేదు, నేను పుచ్చుకోకూడదు, పాదపూజ స్వీకరించాను. వాళ్ళు గుండెలు బాదుకుని ఏడిచారు. అదేమిటి మరి, మేము పూజ చేయడానికి వీల్లేదా? వీల్లేదు, చేయకూడదు, ధర్మం ధర్మం అంతే. మా అమ్మాయి అన్నారు, ఎప్పుడు పుట్టింది? ఈ మధ్యనే పుట్టింది పసిపిల్ల, దాని తప్పు లేదుగా, మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టింది, అది భారతదేశం తిరిగి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అది సముద్రం దాటడం దాని దేశానికి అది తిరిగి రావడం కోసం. మీరు అమెరికా వెళ్ళారు కాబట్టి అక్కడ పుట్టవలసి వచ్చింది, మరి తల్లి అక్కడ ఉంది కాబట్టి అది భారతదేశానికి తిరిగి వచ్చింది. నోరు వావి లేని ఆ పసిపిల్లకి ఇస్తాను ఆ పాద పూజ చేసే అధికారం, మీరు వెయ్యొద్దు నా పాదుకల మీద పూలు. ఆమెని ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రతి పువ్వు ఆ పిల్ల చేతికి తగల్చి వెయ్యండి, ఆ పిల్ల చేసినట్టు పాద పూజ, అలా తప్ప మీ కోరిక తీరదంతే, తప్ప మీ పూజనే స్వీకరించానని చెప్పారు. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నాడు అనుకోండి, పోతుందా పాపం? అంటే నేను చెప్పట్లేదు, విష్ణుభటులు చెప్పారు, ఆ కర్మ యొక్క ఫలితము పోదు, ప్రాయశ్చిత్తము వలన వాయిదా పడుతుంది, ఇప్పుడు ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇవ్వదు, ఆపుతుంది కొంతకాలం. ప్రాయశ్చిత్తము పాపకర్మ యొక్క ఫలితమును ఇవ్వకుండా ఆపడానికి పనికొస్తుంది, తప్ప అసలు పాపకర్మకి ఫలితం లేకుండా చేసేస్తే చేసేసి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే సరిపోతుంది, అలా ఉండదు. ప్రాయశ్చిత్త కర్మ దేని కొరకు? అప్పటికీ ఆ ఫలితము రాకుండా వాయిదా వేయడానికి పనికొస్తుంది. అసలు ఎప్పటికీ అటువంటి పాప ఫలితం వద్దు అనుకుంటే చిత్తశుద్ధి ఒక్కటే మార్గం, కాబట్టి నాకు దాని జోలి వద్దు, నీ చేయను, నేను చెయ్యను, నేను ఈశ్వరుడు చెప్పిందే చేస్తాను, విహిత కర్మ యందు నిలబడి నిషిద్ధ కర్మని భంజించాలి, అప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. దీనికి కారణం మనసు మీద ఆధారపడుతుంది. కాబట్టి కర్మల యొక్క స్థాయి అలా ఉంటుంది, నామము యొక్క స్థాయి వేరుగా ఉంటుంది. మహామరణకాలమునన్ ప్రఖ్యాతమతిన్, వీడు ఏ కారణానికి చెప్పాడన్నది వదిలేయండి, ఎన్ని పాపకర్మలున్నా ఒక్క ప్రాయశ్చిత్తం లేకపోయినా చచ్చిపోయే ముందు నారాయణ అన్నాడు, కాలిపోయాన ఆ పాపాలు ఇంకెక్కడున్నాయి, అసలు మీరు కనపడ్డానికి వీల్లేదు ఇంక వీడికి, ముందు వెళ్ళిపోండి మీరు. వాళ్ళు తెల్లబోయారు, ఇలా చెప్పచ్చా మేము యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అన్నారు. చెప్పండి, మేము చెప్పామని చెప్పండి అన్నారు. ఇదేమిట్రా, చాలా విచిత్రంగా ఉంది, ఏమిటి సిద్ధాంతం, ఏమిటి ఈ చర్చ, ఏమిటి మహామరణ కాలమునన్ ప్రఖ్యాతిమతిన్ హరిపుణ్యనామ సంభూత సుధామయ అద్భుత విభూతిక అక్షర సంగ్రహంబునన్ అంటున్నాడు. ఆ హరినామమును పలికినంత మాత్రం చేత దానిలోంచి స్రవించేటటువంటి అమృతము వలన సమస్త పాపరాశి దగ్ధమైంది అంటున్నాడు. సరే ఇదే చెప్తాం, వాళ్ళు బలవంతులు తోసేశారు, మనం ఏం చేయలేం, మనం భయపెట్టలేము ఇప్పుడు అజామీలుణ్ణి, అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు రావాలి మళ్ళీ కొంతకాలం అయ్యాక, ఇప్పుడు వాళ్ళు రావద్దని చెప్పారు. ఈ 15 రోజుల్లో మళ్ళీ ఏమైనా చేస్తారండి మీ ఇష్టం. వాడు 15 రోజుల్లో ఏమీ చేయకపోతే మీరు రావడానికి వీలేదు, ఎందుకంటే వాడికి పాపం లేదన్నారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఖాతాలు చూపించి అసలు మాట్లాడాలి కదా, ఏమంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళు నారాయణ అన్నాడు ఏం లేవు అంటున్నారండి, వాళ్ళు ఎవరో వచ్చి చెప్పద్దు యమధర్మరాజు గారికి. అసలు యమధర్మరాజు గారి పాశములు విఫలమైనటువంటి 2వ గాథ మార్కండేయుడి తర్వాత అజామీలుడిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అజామీలుడు
ఇన్నాళ్ళు ఇంత రొంపిలో ఉన్నవాడికి సహజంగా బ్రాహ్మణుడు కదూ, శాస్త్ర ప్రవేశం ఉన్నవాడు కదూ మొదట్లో, అందుకని ఒక్కసారి ఇద్దరి చర్చ విన్నాడు. విని రెండు చేతులు ఎత్తి విష్ణుభటులకు నమస్కారం చేసి ఏదో మాట్లాడబోయాడు. వాళ్ళు అంతర్ధానం అయిపోయాడు. ఇదో చమత్కారం. వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే నారాయణ అన్నాడు, స్థితికాల లక్షణం రక్షించారు. ఇప్పుడు వాడితో మాట్లాడి వాడితో చర్చ చేయడం వాళ్ళకి అనవసరం. వాళ్ళు అంతర్ధానం అయిపోయారు. వీడు ఇంకొంచెం సమయం ఉంది కదా, మరి ముందు కదా వస్తారు వాళ్ళు, ఆ తర్వాత చిట్ట చివరి రావాలి, కొద్దిగా సమయం ఉంది. ఇప్పుడు అసలు మనిషి జీవితంలో ప్రాయశ్చిత్త కర్మ కన్నా కూడా చాలా గొప్పది పాపములను కాల్చి జీవితాన్ని ఉత్తర క్షణంలో మార్చేయగలిగినది ఒక్కటే ఉంది, దాన్నే పశ్చాత్తాపం అంటారు. ప్రాయశ్చిత్తం వాయిదా వేయిస్తుంది, పశ్చాత్తాపం ఇక వాటితో సంబంధం లేకుండా తరింప చేసేస్తుంది. పశ్చాత్తాపం అంటే తనలో తానే కాలిపోతాడంతే. ఇంకా ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం అంకురించింది. ఎటువంటి పరమేశ్వరుడు, ఎంతటి ఉదారుడు, ఎంతటి దయాశీలి. వాళ్ళు ఏం చెప్పారు ఆ విష్ణుభటులు, ఎంత గొప్ప మాటలు చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఆ పుణ్యం? బ్రహ్మహత్యానేక పాపాటవులకు అగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమతికి కేసరుల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాది సురలకు అందరాణి నిర్వాణ భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు అని చెప్పారు. ఒరే పాపం పోవడం కాదురా, మహాప్రఖ్యాతమతి చిట్ట చివర భగవన్నామని చెప్పినటువంటి వాడు బ్రహ్మహత్య లాంటి పాపాలు పోతాయి. గురుతల్పం మీద పడుకున్నటువంటి, అంటే గురువుగారు భార్యతో కలిసి పడుకునేటటువంటి తల్పం మీద గురువుగారు లేని సమయం చూసి ఆమె ఒక్కతే ఉండగా పడుకున్నవాడు ఎటువంటి దుష్టబుద్ధితో పడుకున్నాడో ఆ పాపం కూడా పోతుంది. అంటే చెయ్యమని కాదు నా ఉద్దేశం, మహామరణ కాలం నామం గుర్తొస్తుందని ఎలా? కాబట్టి గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, అటువంటి పాపములనే పాములకు హరినామములు నెమళ్ళ వంటివి. దొంగతనం చేయడం కన్నా భయంకరమైన పాపం లేదు. దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి పాపానికి సూర్యకిరణముల వంటివి హరినామ కీర్తనములు, మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. మద్యపానం చేయడం కన్నా భయంకరమైన పాతకం ఇంకొకటి లేదు. మద్యపానం చేయడం అనేటటువంటి పాపాలని ఏనుగుల గుంపులకి సింహం లాంటిది హరినామ కీర్తనం. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు, చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి మోక్ష సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక్క భగవన్నామానికి ఉంది. అటువంటి నామాన్ని వాడు పలికాడు. భగవన్నామం ఎక్కడ పలికాడండి? కొడుకు పేరు పెట్టి కదా పిలిచాడంటారేమో, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. వాడు ఏ కారణానికి పిలిచాడన్నది పక్కన పెట్టేసేయండి, వా బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా. అందుకే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు భగవన్నామం పెట్టేవారు పూర్వం, పెట్టి ఆ భగవన్నామాన్ని పిలుస్తుండేవారు. ఎందుకని ఆ పిల్లాడిని అలా పిలుస్తున్నప్పుడు భగవన్నామం పలుకుతూ ఉంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన, విశ్రామ కేళినైనా, ఏదో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ కూడా. అందుకే పరమపద సోపాన పటము అని పూర్వం ఏదో వశిష్ఠుడి దగ్గర పడ్డాను, విశ్వామిత్రుడి దగ్గర పడ్డాను, పరమపద సోపాన పటంలో వలన ఋషి దగ్గర పడ్డాను, వాళ్ళ పేర్లు ఎత్తేవారు. కాబట్టి విశ్రామ కేళినైనా, ఆడుకున్నప్పుడైనా సరే, చిట్ట చివరికి పద్య గద్య గీత భావార్థములనైనా, చదువుకున్న పద్యం, చదువుకున్నటువంటి గద్యం, చదువుకున్న పాట ఏదైనా భగవన్నామానికి సంబంధించినది, భగవద్వైభవానికి సంబంధించినదైతే అది కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టడానికి సాధనమే అవుతుంది తప్ప వేరొక విధంగా ఉండదు. ఒక మంత్రజపం చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి, ఎలా పడితే అలా జపం చేయడానికి వీల్లేదు, అంగన్యాస కరన్యాసాలు ఉండాలి. ఒక యజ్ఞయాగాదులు చెయ్యాలంటే నియమాలు ఉంటాయి, ఒక పూజ చెయ్యాలంటే నియమం ఉంటుంది. భగవన్నామం చెప్పాలంటే అసలు ఏ నియమం అవసరం లేకుండా చెప్పడానికి అవకాశం ఉన్నది ఒక్క భగవన్నామమే. ఎప్పుడైనా చెప్పచ్చు. అన్నిటికన్నా వర్జనీయం ఏది అంటే మంచం మీద పడుకుని ఏది చెప్పడానికి వీల్లేదు, శరీరం కూడా వదిలిపెట్టకూడదు, అందుకే కిందకి దింపేస్తారు. అటువంటిది
మంచం మీద పడుకుని నిద్రపోతుండగా భయం వేస్తే గోవిందా అనొచ్చు. అందుకే ఆ దుస్వప్నే స్మర గోవిందం, దుస్వప్నం వచ్చిందనుకోండి గోవిందా 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 అనొచ్చు. ఏకవస్త్రయ్యి ద్రౌపదీదేవి భగవన్నామాన్ని చెప్పింది, మొసలి కరుస్తుంటే గజేంద్రుడు భగవన్నామాన్ని చెప్పాడు. భగవన్నామాన్ని చెప్పడానికి స్నానం చేశానా స్నానం చేయలేదా, పడుకున్నానా పడుకోలేదా, శౌచంతో ఉన్నానా శౌచంతో లేనా, వీటి వేటితో సంబంధం లేదు. నామం చెప్పవచ్చు, నామము సర్వకాల సర్వావస్థల యందు అవసరమే. అంత గొప్పది నామము. అటువంటి నామం కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన ఆ కాలుని యాతనావితతి పూనరు కానరు దుఃఖభావముల్, కూలిన చోట. ఏదో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు, హరి 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 అండం అలవాటు అయిపోయింది అనుకోండి, అది రక్షిస్తుంది. కూలిన చోట అసలు సాధన అక్కడి నుంచి రావాలి. తలుపు సందులో చేయబడ్డప్పుడు కూడా భగవన్నామం పలుకుతున్నానా, కష్టం వచ్చినప్పుడు గభాలన నోటి వెంట ఏదొస్తోంది పరిశీలించాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, అలా పెడుతున్నాడు. ఏదో పైనుంచి ఏదో స్తంభం పడింది, గభాలనకి ఎంత పడిపోయాడు, నోటి వెంట ఏమొచ్చింది. కొట్టబడి కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, గొప్ప జ్వరం వచ్చింది, 104 జ్వరం వచ్చి పడుకున్నాడు. ఏమిటి మాట్లాడుతున్నాడు నోట్లోంచి, అప్పుడు వాడి మనసు ఎక్కడ నిలబడిపోతోందన్నది తెలిసిపోతుంది. కాబట్టి మహాజ్వరాదులన్ ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, అలా వెళ్ళిపోతున్నాడు. సర్రును వచ్చి త్రాచుపాం పడగిప్పింది, నోటి వెంట ఏ మాట వస్తుంది అప్పుడు, దాన్ని బట్టి సంస్కారం ఎక్కడ నిలబడుతోందో తెలుస్తోంది. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, ఆర్తితో తూలి పడిపోయాడు. విష్ణు భవదూరిని పేర్కొని రేని, విష్ణు యొక్క నామాన్ని కాని పలికితే పైన కాలుని యాతనావితతి పౌనరు కానరు దుఃఖభావముల్, యమధర్మరాజు భటుల దర్శనం అవదు, దుఃఖాన్ని పొందరు ఇక్కడ అక్కడ కూడా. ఆ నామము యొక్క శక్తి అటువంటిది. కాబట్టి నామము పలకడంలో ఉంది, భగవన్నామాన్ని కీర్తించడంలో ఉంది. ఎంత పరమ సత్యమో మీకు నేను విషయాన్ని చెప్తా. నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు. భద్రాచల క్షేత్రానికి ఒకనకొకప్పుడు రంగనాయకుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి తహసీల్దార్గా వచ్చారు. ఆయనకు ఒక కోరిక, వైరముడి చేయించాలి అని. వైరముడి అంటే ఇలా ముడితో ఉంటుంది కళ్యాణంలో, అది అలంకారం చెయ్యాలి రామచంద్ర ప్రభువుకి అని. ఆయన అలా అనుకుంటే దానికి కొన్ని రత్నాలు కావాలి. ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు ఆ రత్నాలు? కానీ రాముడికి వైరముడిలో రత్నాలు వేయించాలి ఆయన కోరిక. నాకు దీనికి రాముడు ఒక్కడే ఆధారమని రామనామం రాత్రింపగళ్ళు చెప్తూ కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఒకనాడు ఆ రామనామం చెప్తూ నిద్రపోయాడు. రాముడు కల్లో కనపడ్డాడు. ఓరి పిచ్చివాడా, రత్నాల కోసం బెంగెందుకు పెట్టుకుంటావు? నీ పూర్వీకులే రత్నాలు సంపాదించి నీ ఇంటి నేల మాగిణిలో దాచారు, నేల తవ్వు రత్నాలు దొరుకుతాయి, దాన్ని నా వైరముడిలో పొదిగించన్నాడు. మరునాడు వెళ్ళి పల్లెటూరులో ఉన్న తన సొంత ఇంటి నేల బద్దలగొట్టి చూస్తే రత్నాలు దొరికాయి. ఆ రత్నాలతో వైరముడి చేయించాడు. కంసాలన్నాడు, వైరముడిలో రత్నాలు ఉన్నాయి కానీ మధ్యలో మరకతమణి వెయ్యాలి, ఆ మరకతమణి తెమ్మన్నాడు. ఆ మరకతమణి ఏ స్థాయిలో ఉండాలని చెప్పాడో, ఏ పరిమాణంలో ఉండాలని చెప్పాడో, అంత మరకతమణి దొరకలేదు. భారతదేశం అంతా తిరిగాడు. తెల్లవారితే చైత్రమాస శుక్లపక్ష నవమి, సీతారామ కళ్యాణం భద్రాచలంలో. అతను రామనామం అదే పనిగా చెప్పి 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 ఏడిచి బడలిపోయి నిద్రపోయాడు. నిద్రపోతే ఎవరో వచ్చి ఒక స్త్రీ లేపింది ఆయన్ని. లేచాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేను దక్షిణ దేశంలో వారకాంతని, వేశ్యని. నాకు 2 రోజుల క్రితం రాముడు కల్లో కనపడ్డాడు. భద్రాచలంలో ఫలానా చోట రంగనాయకుడన్న వ్యక్తి ఉన్నాడు తహసీల్దార్గా. ఆయన నాకు వైరముడి చేయించాలనుకున్నాడు. దానికి కావలసినటువంటి మరకతమ రత్నం దొరకలేదు. ఆ పరిమాణంలో ఉన్నది, నీ ఉంగరంలో ఉందది, నువ్వు నీ ఉంగరాన్ని పట్టుకెళ్ళి అతనికి ఇచ్చేయి. ఇచ్చేస్తే అతను చైత్ర శుక్లపక్ష నవమి నాడు నా కళ్యాణంలో నాకు ఆ వైరముడి పెడతాడని చెప్పాడు. నేను వెతుక్కుంటూ వచ్చాను, రేపే నవమి, అందుకని చీకటి పడిపోయినా తలుపు కొట్టా, మీరు అటువంటిది చేయిస్తున్నారా అని అడిగింది. ఆయన తెల్లబోయి, ఏది నీ ఉంగరం అని అడిగాడు. ఆ ఉంగరంలో ఉన్నటువంటి పరిమాణం ఎంతుందో ఆమణి కోసమే వెతుకుతున్నాడు. రాత్రికి రాత్రి కంసాల దగ్గరికి వెళ్ళారు, ఉంగరంలోంచి తీసి ఆ వైరముడిలో బిగించారు. ఇప్పటికీ భద్రాచలంలో సీతారామ కళ్యాణంలో రామచంద్రమూర్తి పెట్టుకునే వైరముడు అది. మహాతల్లి ఒక ఆవిడ దాని మీద పుస్తకం కూడా రాశారు.
కాబట్టి నామం ఏది చేయలేదు. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి బ్రతకడానికి కారణం చిన్నతనంలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరుగుతుంటే వాళ్ళ తల్లిగారు ఇక్కడ భగవన్నామం చెప్తూ కూర్చున్నారు. ఆయన అకస్మాత్తుగా నిద్రపోయి దక్కారు మనకి. భగవన్నామం ఏది చెయ్యలేదు. ఏకవస్త్రయ్య అయిన ద్రౌపదీదేవి భగవన్నామాన్ని పలికింది. పలికితే కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందలా? నువ్వు రజస్వలవి, నేను ఎలా అనుగ్రహిస్తానని అడిగాడా భగవంతుడు? బురదలో కూరుకుపోయి శక్తి అంతా తగ్గిపోయినటువంటి గజేంద్రుడు భగవన్నామం పలికాడు. నేను ఎందుకు రక్షిస్తానని అడిగాడా? ఈశ్వరుడు రక్షించలా? సర్వకాల సర్వావస్థల యందు భగవన్నామం పలకడం సాధనం కావాలి. నేను పలుకుతానంటే పలకలేము, ఈశ్వరా పలికించమని అడగాలి. అందుకే హరుణకు అవిభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకును అర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరది కరుణాపయోనిధి అని అడుగుతాడు గోపరాజు గారు. దుర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలం బగు శత్రుండతిమిత్రులం విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషనోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇప్పుడు ఆలోచించాడు అజామీలుడు, అయ్యయ్యయ్యో కొడుకు మీద భ్రాంతితో ఒక్కసారి నారాయణ అన్నందుకు నన్ను రక్షించారే, ఇంత వేదం చదువుకున్నాను కాల్చనా? అటువంటి తండ్రికి కొడుకునయ్యాను, తల్లిదండ్రుల్ని బయటికి తోసేశాను, దాయాదుల్ని తరివేశాను, భార్యని విడిచిపెట్టేశాను, ఆఖరికి బిడ్డల్ని కూడా కనలేదు. ఒక డొక్కు స్త్రీకి లొంగిపోయి కళ్ళు తాగి దొంగతనాలు చేసి బ్రాహ్మణ ధర్మాన్ని విడిచిపెట్టుకుని 88 ఏళ్ళు బతికాను. ఆఖరికి కొడుకు పేరు నారాయణ అని పెట్టి నారాయణ అన్నందుకు నన్ను రక్షించాడా స్వామి? చిచ్చి దుర్భరం ఈ జీవితం, నీ బతికిన బతుకు బతుకు కాదనుకున్నాడు. ఇన్నాళ్ళు ఆ తలంపులు తృప్తినిచ్చాయి, ఇప్పుడు ఆ తలంపులు జ్ఞాపకానికి వస్తే కాలిపోయాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అజామీలోపాఖ్యానం పశ్చాత్తాపం మనిషిని ఎంత త్వరగా తిప్పేస్తుందో ఈశ్వరుడి వైపు నిరూపిస్తుంది. అందుకే అజామీలోపాఖ్యానంలో ప్రాణం పోసిన ఘట్టంలో పశ్చాత్తాపం ఒకటి. అందుకే పశ్చాత్తాపావిష్కారమే నిరాజనం. ఏదైనా ఒక వస్తువు కాలిపోవాలంటే ఘనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయువు అవుతుంది. కర్పూరం తెల్లగా ఉండి అప్పటికప్పుడు ద్రవంతో అప్పటికప్పుడు కాలిపోతుంది. ఈశ్వరా ఎన్ని తప్పులు చేసేసాను, మీ వైభవం తెలియక అజ్ఞానినామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శశశైలసి కామణే. ఈ నీరాజనం ఎలా వెలుగుతోందో అలా నేను మీలో కలిసిపోవాలి అని ఆఖరణ నీరాజనం ఇస్తాడు. అలా పరమ పశ్చాత్తాపంతో ఉడికిపోయాడు. ఉడికిపోయి నేను ఇలా బ్రతకూడదనుకున్నాడు. వెళ్ళి ఎక్కడెక్కడ హరిభక్తులు ఉన్నారో వాళ్లతో కూర్చుని అదే పనిగా భగవన్నామం భగవత్ కథలు వింటూ పరవశించిపోయాడు. పోతనగారు అన్నారు, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్. అలా ముక్తికాంత పూతోటలు అరిషడ్వర్గములు చేరని అరుదగు కోటలు. అసలు భగవద్భక్తులతో స్నేహం జీవితంలో కుదరాలి తప్ప భగవంతుణ్ణి కోరవలసిందంటూ ఉంటే అదొక్కటే. ఈశ్వర ఏ కారణానికి నాకు వారితో ఉన్న అనుబంధము చెడిపోకుండా కాపాడమని అడగాలి. నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయజు తపసమందార నాకు దయసేయగదే అంటాడు మాలాకారుడు. నీ పాదార్చకులతోడి నెయ్యము భగవద్భక్తులతో స్నేహం ఏ కారణానికి పోగొట్టుకోకూడదు, అదే రక్షిస్తుంది. వాళ్లతో మాట్లాడే మాటలు, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్. వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు, అవి వినడం కూడా మహాపుణ్యం. అవి వర ముక్తికాంత పూతోటలు, ముక్తికాంత పూతోటలు వాళ్ళ మాటలు. అరిషడ్వర్గములు చేరని అరుదకు కోటలు, కామక్రోధలోభ మదమోహమాత్సర్యములు ప్రవేశించని కోటలు వాళ్ళ మాటలు. అందుకే మీరు చూడండి, రామకృష్ణ పరమహంస అంటారు, ఒక ఏనుగు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా తొండమెత్తి పూలకొమ్మని వంచి లాగేస్తుంది, అదే పక్కన మామిటి ఉండి హా అన్నాడు అనుకోండి, అంకుశంతో తొండం దింపేస్తుంది. ఒక సద్భక్తుడితో కూడి ఉన్నామనుకోండి, ఆయన ఎలా బతుకుతున్నారు? ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటున్నారు, రేపు పొద్దున 10 మంది ఏమంటారు, ఏమంటే మీరు ఆయనతో ఉంటారు ఏంటి అలా చేస్తున్నారంటారు, కాబట్టి వద్దు అని మానేస్తాడు. ఎప్పటికీ విరగని లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే భగవద్భక్తులతోడి చిలిమి చేత విరిగిపోతుంది. కబీర్దాస్ గారి భార్య లోయి మహా అందగత్తె, మహాతల్లి, మహాపతివ్రత, మహాసాధ్వి. కబీర్దాస్ గారు మహాభాగవతుల ఇంటికి తీసుకొచ్చి
అన్నం పెట్టమన్నాడు. ఎక్కడ ఉంది ఇంట్లో ఏం లేదు, వాళ్లతో హాయిగా మాట్లాడుకుంటున్నాడు. భక్త మాట నిలబెట్టాలని పాపం ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళి అరువిమ్మని అడిగింది, మాకు అక్కర్లేదు భక్తులకు అన్నం పెట్టడానికి పదార్థాలు ఇమ్మంది. ఆయన అన్నాడు, మీ ఆయన అరువు తీసుకుంటే డబ్బు ఇవ్వడు, ఇప్పుడు భగవన్నామం కీర్తన చేస్తాడు, ఇవాళ రాత్రి వచ్చి నాకు సుఖం ఇస్తానంటే చెప్పు పదార్థాలు ఇస్తానన్నాడు. తీసుకొచ్చింది ఆవిడ, వంట చేసి పెట్టింది, వాళ్ళు భోజనం చేశారు వెళ్ళిపోయారు. ఈయన పిలిచి చెప్పింది, అయ్యా ఇలా అడిగాడు నీ గౌరవం కోసం ఒప్పుకున్నానంది. ఆయన అన్నాడు, చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అన్న 7 పదార్థములతో నవరంధ్రముల సంఘాతమైన ఈ మాంసపు ముద్దని ఒక గంట పక్కన పడుకోబెడితే భాగవతులకు అన్నం పెట్టే అదృష్టం ఇచ్చాడా చేర్చన్నాడు. ఘోర్ణ వాన గొడుగు పట్టి తీసుకెళ్లాడు భార్యని. తలుపు కొడితే ఆమె రాదు వాననుకున్నాడు వర్తకుడు. తలుపు తీసి చూశాడు, కబీర్దాస్ గారే తీసుకొచ్చారు. అడిగాడు లోయీని లోపలికెడితే, అదేమిటి మీ వారు తీసుకొచ్చారని అడిగాడు. అవును నేను చెప్పాను, ఇంత పుణ్యకర్మ చేయడానికి అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఇచ్చిన మాట తప్పకన్నాడు నా భర్త అంది. ఇంత లోభం ఇంత కామం విరిగిపోయింది, బయటికి వచ్చి కబీజ్దార్స్ గారి గాళ్ళ మీద పడి తన ఐశ్వర్యం అంతా పేదలకి పంచిపెట్టి మహాభక్తుడైపోయాడు. జన్మ జన్మాంతరముల లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే మహాభక్తులతోడి కూడిక వలన మాత్రమే విరుగుతుంది, లేకపోతే అంత తేలికగా విరగవు దుర్గుణాలు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి సత్సంగం ఉద్ధరిస్తుంది. కళ్ళు లేని ధృతరాష్ట్రుడు అంత దౌర్భాగ్యుడైనా వాడికి ఎందుకు కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చారంటే, విశ్వరూప సందర్శన విశ్వరూప దర్శనం ఎందుకు ఇచ్చారు అంటే, తెలిసో తెలియకో విన్నాడా వినలేదా అన్నది వదిలిపెట్టండి, మహాభక్తుడైన విదురుణ్ణి రాత్రిపూట దగ్గర కూర్చోపెట్టుకుని మాటలు వింటాడు. సత్సంగం మహాపురుషులతో సంగం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను దర్శనమని విశ్వరూప దర్శనం చూపించాడు. సత్సంగం ముత్తినే పోదు, అందుకని మహాభక్తులైన వాళ్లతో చేరాడు, వాళ్లతో రోజు మాట్లాడేవాడు, చిట్ట చివర గంగా తీరానికి చేరాడు. యోగ మార్గంలో శరీరాన్ని ఇంద్రియాల్ని వేరు అన్న భావనతో వేరు చేస్తూ ఊర్ధముఖ చలనం చేసి ప్రాణాన్ని బ్రహ్మస్థానాన్ని భేదించి చిట్ట చివర పరబ్రహ్మమునందు కలిసిపోతున్నాడు. ఏ 4 విష్ణుభటులు కనపడ్డారో వాళ్ళు మళ్ళీ కనపడ్డారు. పరమమంగళ స్వరూపాలతో కనపడితే వాళ్ళకి నమస్కారం చేశాడు. నమస్కరించి విష్ణు పార్షదులలో ఒకడిగా విష్ణు స్వరూపాన్ని పొంది చేరిపోయాడు. ఎంత పైకిక్కి కింద పడిపోయాడో అంత పైకి మళ్ళీ వెళ్ళిపోయాడు పశ్చాత్తాప కారణము చేత. ప్రాయశ్చిత్త కర్మ కన్నా మనిషిలో వచ్చిన పశ్చాత్తాపము ఎంత గొప్పదో నిరూపించింది అజామిలోపాఖ్యానం. నామ వైభవాన్ని నిరూపించింది అజామిలోపాఖ్యానం. కర్మల వైభవాన్ని నిరూపించింది అజామిలోపాఖ్యానం. మరణకాలమునందు వచ్చేటటువంటి సంకల్పముల శక్తిని నిరూపించింది అజామిలోపాఖ్యానం. ఇన్నిటిని నిరూపించింది కాబట్టి అది గొప్పది. యమభటులు వెళ్ళి చెప్పారు యమధర్మరాజు గారికి, మేము ఇలా విడితే తోసేశారు మమ్మల్ని, వాళ్ళు విష్ణు పార్షదులట, ఇలా అయితే నీ దండనం ఎక్కడ నిలబడుతుందని అడిగారు. ఆయన అన్నాడు, పిచ్చి వాళ్ళలారా నేను కాదురా, సమస్త లోకములు ఆయనకే నమస్కరిస్తాయి. మహానుభావుడు, ఈ లోకములను సృష్టించి స్థితిలో నిలబెట్టి చిట్ట చివర లయం చేసేవాడు. అటువంటి నారాయణ నామము ఎక్కడ ఎవరు ఏ కారణము చేత పలికినా ఇక పైన మీరు వెళ్ళకూడదు. మీరు తెలియక వెళ్ళారు, మీరు ఆయన పాపకర్మలే చేశారు చూశారు, కానీ ఆ నామము చేత అతని యొక్క పాపములు దహింపబడ్డాయి. అది మహామరణ కాలమునందు పలికాడు. అందుకే తెలివి ఉన్న మనుష్యులు తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు ఎక్కడ చేరినా భగవన్నామాన్ని చెప్తూ ఉంటారు, ఉత్తినే ఉండరు. ఏదో ఒక నామాన్ని పట్టుకుని నామాన్ని చదవడమో నామాన్ని వ్రాయడమో చేస్తూ ఉంటారు. స్వరపేటిక ఉండి భగవన్నామం చెప్పగలిగిన ప్రాణి మనుష్యుడొక్కడే. ఆ నామాన్ని కూడా విడిచిపెట్టుకుంటే ఇక రక్షించేవాడు ఉండడు. అందుకే భగవన్నామం పలుకుతున్న వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి, వాళ్ళకి ఎప్పుడూ మీరు కనపడకండి అని చెప్పి మీరు ఎవరిని తీసుకురావాలో నేను చెప్తాను, వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అత్యుత్సాహంతో వెళ్ళండి. ఎవరి దగ్గరికి వెడతారో తెలుసా, ఎకసెక్కమునకైన ఇందిరారమణుని పేరు స్మరింపని దుర్భాషితులను, కలలోనైన శ్రీనాథుని పాద సత్కముల్ చూడని కర్మరతుల, ఆ నవ్వుచునైన కృష్ణ కథా ప్రశంసకు చెవి తార్పని దుష్కథా ప్రవణుల, యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోవ త్రొక్కని దుష్పదులను, మహాభాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమంచు ఎరుగలేని వారి 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 బంధువులను తొలిత కట్టి తిండు దూతలార. ఎవరిని తీసుకొస్తారో తెలుసా, మీరు తీసుకురావడం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అత్యుత్సాహంగా ఎవరిని తీసుకొచ్చేయచ్చో తెలుసా, ఎకసెక్కమునకైన
పరిహాసానికి కూడా అసలు భగవన్నామం పలకని వాళ్ళు. ఎక్కడైనా రామనామం ఏదో వినకూడదన్నట్టు భగవద్వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉండడం, భగవన్నామం చెప్పకూడదండం అలాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చేయండి. ఎకశక్కానికి కూడా ఇందిరారమణుని పేరు పలకని వాడెవరో వాణ్ణి తీసుకురండి. అలాగే కలలో కూడా వాడెప్పుడు భగవంతుని యొక్క పాదములను చూడలేదు, వాణ్ణి ముందు పట్టుకుని తీసుకురండి. వాణ్ణే కాదు, ఎప్పుడో అప్పుడు వెటకారానికి ఆయన రాసలీల చేశాడు, దొంగతనాలు చేశాడు, వెన్న దొంగతనాలు అని వెటకారానికైనా కృష్ణ కథ చెప్తూ ఉంటే విని నవ్వలేని వాడు ఉంటాడే, వాణ్ణి తీసుకురండి. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు దేవాలయాల వైపుకి కాళ్ళు అడుగులు వేస్తూ వెళ్ళి నమస్కరించనటువంటి దిక్కుమాలిన పాదాలు ఉన్నవాడు ఉంటాడే, లౌకిక సుఖాల కోసం తిరిగినవాడు, వాణ్ణే కాదు వాణ్ణి వారి 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 మూడు తరాల వరకు వాడితో చేరిన వాళ్ళందరినీ తీసుకురండి. వారి కూడిన వారి తొలుత కట్టి తెండు దూతలారా, ముందు వాళ్ళని కట్టి తీసుకురండి. భగవన్నామం ఎక్కడ వినపడినా మీరు వెళ్ళకండి. కమలనయను మీది భక్తియోగమెల్ల ముక్తియోగ మంచు మొదలరంగు వారి త్రోవ పోవవలదు దూతలారా. భగవంతుని మీద భక్తితో ఉండడం, ఆయన నామం పలకడం మనని రక్షిస్తుందని గుర్తెరిగి ఎవరు భగవన్నామం పలుకుతున్నారో వాళ్ళకి మీరు ఎప్పుడూ కనపడవద్దు, వాళ్ళని వాళ్ళు తీసుకెడతారు. కాబట్టి భగవన్నామ వైభవాన్ని తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు పాపములు చేసి ఉన్నా మీరు వెళ్ళే సమయానికి వాడు భగవన్నామం పలుకుతుంటే ఇక మీరు కనపడద్దు, వెనక్కి వెళ్ళిపోండి. వేరే వాళ్ళు పెడతారు, హరిదూతలు పెడతారు వాళ్ళ కోసం, మనం వెళ్ళకూడదు అని అందరం కూడా శ్రీమన్నారాయణుడికి నమస్కరించాలి. అటువంటి భగవద్విభూతి భగవన్నామమునకంత శక్తి ఉన్నదని నిరూపించి అది అయితే ఏమండి బతికున్నంతకాలం ఎందుకండి, ఆఖరణ ఒకసారి చెప్పేస్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో అని వ్యాసుల వారు భాగవతంలో చెప్తే పోతన గారు ఒక మాట చెప్పారు, ధృతి తప్పిన తరి గత పుణ్యముల వలన కాక ఎట్లుతోచు కేశవుడు మదిన్ మితిలేని జగము దాల్చిన అతడొక్కడ మనమిలోన మెలగడువాడే. స్పృహ తప్పిపోయి ఉద్వేగంతో వాళ్ళని చూసి ఊపిరాగిపోతుంటే అప్పుడు ఆయన గుర్తొస్తాడు, ఆయన నామం గుర్తొస్తుందా? ఒక్కనాటికి గుర్తురాదు. ఆయన ఎవరు? మితిలేని జగము దాల్చిన, జగము జగత్తులన్నింటినీ దాల్చిన వాడు అక్కడ మనసులో అణిగి ఉంటాడా? ఉండడు. అందుకని ఇప్పుడు చేసేవన్నీ చేసి అప్పుడు భగవన్నామం చెప్తానంటావేమో అదో పెద్దగా ఇచ్చు అలా అనుకోకు. ఇప్పుడే ప్రారంభం చేయి, ప్రారంభం చేసి ఇప్పుడే భగవన్నామాన్ని పట్టుకో, ఆ నామం నిన్ను తరింపచేస్తుందని. మనుష్యుడిగా పుట్టినవాడు కనీసం ఏది పట్టుకుంటే తరించిపోతాడో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గాథ అజామీలోపాఖ్యానం. అందుకే ఎక్కడెక్కడ ఎవరు ఈ అజామీలోపాఖ్యానాన్ని చెప్తున్నారో, ఎక్కడ భక్తితో ఈ అజామీలోపాఖ్యానాన్ని వింటున్నారో వాళ్ళందరి యొక్క పాపరాశి నా అనుగ్రహము చేత ధ్వంసమైపోవుగా కాని విష్ణువు వరం ఇచ్చారు. కార్తీక మాసం ప్రారంభమైన రోజు, పైగా విశేషించి గురువారం, అటువంటి రోజున గురువులకు గురువైన వ్యాసుడు మనుష్యులకు అందించినటువంటి ఇన్ని ధర్మసూక్ష్మములతో ఉన్నటువంటి ఈ ఉపాఖ్యానంతో ప్రారంభం చేయడం మంచిది అని ఎందుకో నా బుద్ధికి తోచి ఇవాళ నా భాగవత ప్రసంగ ప్రారంభాన్ని అజామీలోపాఖ్యానంతో చేయడం జరిగింది. రేపటి రోజున నేనేం చెప్తాను? ఏది కృష్ణ భగవానుడు నిర్ణయిస్తే అది 12 స్కంధాల భాగవతంలో ఆయన నా చేత ఏది పలికిస్తే అది. రేపేం చెప్తానో దీనికి తెలుసా? నేనేం చెప్తే అది చెప్తుంది. రేపేం చెప్తానో వాడు లోపల నుంచి ఏది చెప్తే ఇది పలుకుతుంది. దాన్ని విని అందరం సంతోషిద్దాం. కాబట్టి రేపు మళ్ళీ తిరిగి సాయంకాలం 6:30 అనుకుంటాను, 6:15 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.